శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ధర్మపీఠం న్యాయ విచారణ చేసి నేరస్తులను శిక్షిస్తుంది. నేరం అనేది కొందరు తెలిసి చేస్తారు, కొందరు పరిస్థితుల ప్రభావానికి లోనే చేస్తారు. అమాయకంగా చేసినా ఆవేశంతో చేసినా నేరం నేరమే అవుతుంది. శిక్షాకాలం పూర్తయ్యే నాటికి కొందరు మానసికంగా పరివర్తన పొందుతారు, మహాత్ములుగా మారుతారు. తాను స్వయంగా నేరం చేయకపోయినా ధనిక వాతావరణంలో పుట్టి పెరిగి తన అజాగ్రత్త వల్ల ఎంతో మంది కార్మికుల మృతికి బాధ్యుడైనందువల్ల శిక్ష అనుభవిస్తున్నవాడే ఈ విజయ్. ప్రియమైన శ్రీవారికి, పరమానవ ప్రపంచాన్ని ధ్వంసం చేసినట్లు పొరపాటు జీవితాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ శిక్ష అనుభవిస్తున్నది మీ పొరపాటు వల్ల కాదు. మీరు ధనిక వర్గంలో పుట్టడం, ఆ కాలు చీకట్లో పెరగడం అలవమానిన డబ్బు అలసత్వాన్ని పెంచుతుంది, ఆలోచన శక్తిని నశింపచేస్తుంది. మీ అజాగ్రత్త వల్ల ఎంతో మంది కార్మికుల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ ఘోరానికి కారణం మీరొక్కరే కాకపోయినా, స్వార్థంతో కళ్ళు మూసుకుపోయినా, మీ సాటి ధనిక వర్గం వారు కుట్రపన్ని ఈ నేరాన్ని మీ మీదకి చూశారు. మీరు జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛావాయిని పీల్చుకుని మీ వల్ల నష్టపోయిన కార్మికుల రుణం తీర్చుకోండి. శ్రామిక వర్గానికి అండగా నిలబడి మీ చేతనైన సేవలు చేయండి. కార్ల్ మార్క్స్ మానవ జాతికి మహోన్నత సేవ చేసినందుకు ప్రపంచ మానవాళి ఆయనకు రుణపడి ఉన్నట్లు, ధనిక కుటుంబంలో పుట్టిన నెహ్రూ కుటుంబం ప్రజల్లో కలిసిపోయినట్లు మీరు ప్రజల్లో కలిసిపోండి. ఈ పాటు పోయిన వర్గ విభేదాన్ని చూసేసుకుని మీలో పెరుగుతున్న జాగృతిని మరింత పెంపొందించుకోండి. అప్పుడు మీ జీవితం మీద మచ్చ తొలగిపోతుంది. మీరు త్వరలో శిక్ష పూర్తి చేసుకుని మహోన్నత వ్యక్తిగా తిరిగి వస్తారని, జీవితాంతం మీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ మీ వెంటే నడవాలని ఆశపడుతున్నాను. ఇట్లు మీ లక్ష్మి.
అభిప్రాయమే. రేపు నీ బర్త్డే, చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటారు మీ డాడీ. రవ్వల్ నెక్లెస్ కొనుక్కుంటూ గానీ బజార్కి వెళ్తారా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నాకు పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు. అంత ఇష్టం లేకపోవడానికి అంత కష్టమే వచ్చింది మనకు. ఏ దుర్ముహూర్తాన నీ మెళ్ళో ఆ మూడు ముళ్ళు పడ్డాయో కానీ అప్పటి నుంచి నువ్వు మనిషిగా మారిపోయావు. ఏ ముహూర్తాన జరిగినా అది పెళ్లి, జీవితాంతం విడిపోని బంధమే కదమ్మా. అంటే పెళ్లి పీటల మీద నుంచే జైలుకు వెళ్ళిన వాడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా? చుట్టూ ఉన్న సొసైటీని చూసి కూడా నీలో మార్పు రాలేదు. అందరి మనస్తత్వాలు ఒకటే కదమ్మా. రేపు పార్టీ నాకు ఇష్టం లేదు. సర్లే, రేపు పార్టీకి మీ డాడీ నేను అందరినీ ఆహ్వానించాం. ఇప్పుడు నువ్వు కాదంటే మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయో కొంచెం ఆలోచించు. ఈ అర్థం లేని ఆరంభరాలు గొప్పలు నాకు నచ్చవమ్మా. నీకు నచ్చినా నచ్చకపోయినా అది మన జన్మ హక్కు. గౌరవం హోదాలే మన భవంతికి మూలస్తంభాలు. మధ్య మధ్య వాటిని ఇలా ఫంక్షన్ లో ప్రదర్శించుకోకపోతే మన ప్రెస్టేజ్ భంగం కలుగుతుంది. దాన్ని కాపాడుకోగలిగినప్పుడే సొసైటీ మన గుప్పిట్లో ఉంటుంది. సారీ డాడీ, ఈ విషయంలో మీతో ఏకీభవించలేను. నా బర్త్డే చేయాలనుకుంటే మీ ప్రెస్టేజ్ కోసం మీకు అవసరం ఏమిటో మీరే కొనుక్కొచ్చుకోండి. ఏమిటండి దీనికి ఎలా వచ్చా ఈ పాతకాల బుద్ధులు? నాకు అర్థం కావటం లేదు. ఒక సరదా లేదు, సంతోషం లేదు, ఎప్పుడు ఏవో దిక్కుమాల పుస్తకాలు చదువుతూ ఉంటుంది. దీని బ్రతుకులా తెల్లారెట్టిందేనా? ఇదిగో అనవసరంగా ఏవో ఊహించుకుని బాధపడకు. రేపు జరిగే ఫంక్షన్ లో దాని భవిష్యత్తుకు బంగారు వాట ఏర్పాటు చేస్తాను. ప్రియమైన లక్ష్మి, నీ ఉత్తరాలు నా బ్రతుకు మీద కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. చుక్కాని తిప్పుకోవడం చేత కాని నావికుడు పడవను సుడిగుండంలో ఇరికించుకున్నట్లు ఎన్నాళ్ళు విచ్చలవిడిగా తిరిగి జైల్లో పడ్డాను. ఇప్పుడు శిక్షణ వేస్తున్నందుకు చింతగా లేదు. కానీ నేను నిన్ను జీవితంలో మరికొంత ముందుగా కలుసుకుని ఉంటే ఈ ట్రాజడీ జరిగేది కాదేమో అనిపిస్తుంది. నీ ఉత్తరాలు మన ఇద్దరు హృదయాలను మరింత సన్నిహితం చేశాయి. మనం కలుసుకునే రోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. నీ విజయ్. విజయ్. మిస్టర్ విజయ్, జైల్లో నీ సత్ప్రవర్తన వల్ల నీ శిక్షా పరిమితిలో కొంత మినహాయింపు పొందావు. అందుకనే రిలీజ్ డేట్ కంటే ముందుగానే నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వెళ్ళిన తర్వాత మా బ్రతుకులే చీకటైపోయి కళ్యాణ మంటపంలా నిత్యం కళ్ళకళ్ళాడుతుండే ఇంటిని కారు ముబ్బులు కమ్మేసి ఆనాటి మన వైభవం ప్రాభవం అన్ని మసకబడిపోయి కోర్టు తీర్పు ప్రకారం మనం నష్టపరిహారం చెల్లించవలసి వచ్చిన సంగతి నీకు తెలిసిందే కదా. మన భోగభాగ్యాలని హరించకపోగా ఇల్లు మాత్రం మిగిలింది. నువ్వు వస్తావా? నాశతో రోజులు వెళ్ళబుచ్చుతున్నావు. పరిస్థితులు ఇంత దయనీయంగా మారిపోయాయని కొడుకున్నా. తేటలు అడుగుపెట్టిన దగ్గర నుంచి పీడకల కంటున్నట్టుగా అనిపించింది.
పిడకల కంటే కూడా భయంకరమైన వాస్తవం బాబు ఇది. ఆస్తి ఐశ్వర్యం హరించకపోవటమే కాకుండా అప్రతిష్ట మన కుటుంబం మీద చెరగన ముద్ర వేసింది. కుట్ర పన్ని మనల్ని నాశనం చేసిన వాళ్ళ పలుకుబడి మాత్రం పెరిగిపోయింది. ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి బ్రతుకు తెరువు కోసం మెకానిక్ అయినా జాయిన్ అవుదామంటే వెళ్లిన చోటలా జైలుకి వెళ్ళిన వాడి తమ్ముడిని చీకొట్టి పంపించేశారు. తమ్ముడు కష్టాలన్నీ కట్టుకట్టుకుని ఒకేసారి వస్తాయన్నట్టు దీనికి మూడు ముళ్ళు వేయించే ముచ్చటి కూడా చేయలేకపోయాం. ఏమిటమ్మా, అన్నయ్య ఇంటికి వచ్చి రాగానే నీ కష్టాలన్నీ ఏకరవు పెడుతున్నావు. అలా అనుకోమ్మా, పరిస్థితుల గురించి తెలుసుకుంటే తప్ప పరిష్కారం గురించి ఆలోచించలేము. ఎంత ఆలోచించినా ఏం చేయగలం బాబు. అంత ఘనంగానే పెళ్లి జరిపించిన మామగారు కూడా ఒక్కసారైనా మమ్మల్ని పలకరించడానికి రాలేదు. సంఘంలో అందరికీ మనం కానివాళ్ళం అయిపోయాం. కోడల్ని కాపురానికి తీసుకురాలేకపోవడం, కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపలేకపోవడం, భగవంతుడా ఇటువంటి దుర్దృష్టం పగవాళ్ళకు కూడా వద్దయ్యా. ఊరుకోమ్మా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్, ఈనాటి మా లక్ష్మీ బర్త్డే పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. సురేష్, దిస్ స్మార్ట్ యంగ్ మ్యాన్ అమెరికాలో MBA చదువుకుని వచ్చాడు. మల్టీ మిలియనీర్ చక్రధరరావు గారి ఏకైక పుత్రుడు. మా లక్ష్మికి ఇంతకుముందు జరిగిన పెళ్లి పెళ్లే కాదు, పీటల మీద నుంచి లేచిన మరుక్షణమే పెళ్లి రద్దయింది. కాబట్టి లక్ష్మికి మరో పెళ్లి చేయటంలో ఎవరికీ ఆక్షేపణ ఉండదు. ఉండటానికి మిస్టర్ సురేష్ మా కాబోయాలుడని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. లక్ష్మి, ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేసే అధికారం మీకు లేదు. టెరస్, ఆ క్రిమినల్ లోపలికి రానేకండి. అతనికి ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు, బయటికి పంపించేయండి. ఎన్నో ప్రాణాలు బలి తీసుకుని జైలుకి వెళ్ళిన హంతకుడివి, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? గెట్అవుట్. నీకెంత ఐశ్వర్యం అహంకారం ఉన్నా నీ కూతురు మెళ్ళో తాళిగట్టిన అల్లుండని మర్చిపోకండి. లక్ష్మి నా భార్య, మూడు ముళ్ళు వేసిన నాడే ఆమె నా సొంతమైంది. ఇన్నాళ్ళు కూతుర్ని కాపురానికి పంపించకుండా గుప్పిట్లో పెట్టుకోగలిగారు, కానీ ఆమె మనసులోంచి నన్ను తొలగించలేకపోయారు. ఇప్పుడు నా భార్యను నేను తీసుకువెళ్తున్నాను, నన్ను ఎవరూ ఆపలేరు. మిస్టర్, నువ్వెంతటి చరిత్రహీనుడువో మా అందరికీ తెలుసు. నీ దౌర్జన్యాన్ని మేము సహించాం. లక్ష్మిని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకునేంత చేతకైన వాళ్ళం కాదు. తలుచుకుంటే ఏమైనా చేయగలం. బీ కేర్ఫుల్. అన్నిటికీ తెగించి మా లక్ష్మిని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లాలనుకుంటే మళ్లీ నిన్ను కటకటాలు వెనక్కి పంపించేస్తా. జాగ్రత్త. మీరేమీ చేయలేరు. పెళ్లైన కూతురికి భర్త బ్రతకుండగా ఇష్టం లేకుండా మళ్లీ పెళ్లి చేయాలనుకోవడం చట్టవిరుద్ధం. ఆ నేరానికి మిమ్మల్ని నేనే జైలుకు పంపించగలను. లక్ష్మి, నీ నాన్నగారి ఆంతర్యం అర్థమైందిగా. నీ తండ్రి స్థిర సంపదలు కావాలి, నీ భర్త అనురాగం కావాలి. నీ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పు. నీ ఐశ్వర్యాన్ని కాలదని మీ కూతురు నాతో రావాలని నిర్ణయించుకుంది. నేను తీసుకెళ్తున్నాను. మీ కూతురు మీద మీకు మమకారం ఉంటే, ఈ సంస్కారవతి తండ్రిని అనిపించుకోవాలనుకుంటే మీ అభిప్రాయాలు మార్చుకోండి. మీరు మారినప్పుడే మీ కూతురు మళ్లీ ఇంట్లో అడుగు పెడుతుంది. Thank you.
తీసుకెళ్తాను. అన్న తండ్రితో అనుబంధాన్ని తెంచుకుని మీ అమ్మాయి మొగుడు వైపు తిరిగిపోయింది. తండ్రి అనే గౌరవం దానికే లేనప్పుడు కూతురు అనే మమకారం నాకు మాత్రం ఎందుకు ఉండాలి? ఇక మీద అది నాకు కూతురు కాదు, నేను దానికి తండ్రిని కాదు. నాకు కూతురే లేదనుకుంటాను. ఆ విజయంతు తెలుస్తాను. కోడలు కాపురానికి వచ్చింది. ఇప్పుడు ఇల్లంతా కళకళలాడుతుంది. వదిన గుమ్మలు అడుగు పెట్టగానే ఒక్కసారి వెన్నెలొచ్చినట్టుగా ఉంది కదమ్మా. అవునమ్మా, అవును. కార్తీక పున్నమి వెన్నెల ఇల్లంతా దీపాలు వెలిగించినట్లయింది. గుడికాలు లోపలికి పెట్టినామ్మా. సిరి సంపదలన్నీ ఒలిగిపోయాక ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందమ్మా. అత్తయ్య, కోడలు కాపురానికి వచ్చిన వేళ కొత్త చీరైనా పెట్టలేని అత్తగారిని దూరదృష్టవంతురాలి. అంత మాట అనకండి అత్తయ్య. నీ ఆదరణే నాకు అస్తైశ్వర్యాలు. దాని కలకాల నిలుపుకోవడం కంటే నాకేమక్కర్లేదు. అడుగుతో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినట్టు సాటివాళ్లు తీసిన దెబ్బతో మా బ్రతుకులు అట్టడుక్కు కూరుకుపోయాయి. అధైర్యాన్ని దగ్గరికి రానివ్వకండి. మనసును చదివే నేర్పుగల నిన్ను భారీగా పొందగలగటమే నాకు మిగిలిన అదృష్టం. గడపలు అడుగు పెట్టగానే ఈ ఇల్లు మా బ్రతుకులు నీకు అర్థమై ఉంటాయి. మళ్లీ ఇంటికి వెలుగు తీసుకురాగలమా? తెగిన తీగల్ని సరిచేసుకోగలటం, చెదిరిన జీవితాన్ని సరిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంది. అది సాధ్యం అంటావా? వీణ పలుకదా, శృతి చేసే
చేస్తారు గదా. మొదటి రాత్రి కానుకే నీయగలదు పేద కౌగిలి వీణ పలుకదా, వీణ పలుకదా. శృతి చేసే మనసుంటే వీణ పలుకదా. హాయ్ రాధా, ఏంటి వాళ్ళ ఇంత అదృష్టం? ఏమిటా అదృష్టం? నిన్ను కలుసుకోవడమే. ఈ పై పై మాటలకేంలే, నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకుంటా. పక్క నుంచి వెళ్తూ కూడా పలకరించడం లేదు. ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందే మొదలుతుంటావు గనక పక్కకు తిరిగి చూడలేదు. అసలు ఎప్పుడు నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించలేదుగా. ఎలా చెప్పు కలుసుకోవడం? నువ్వెప్పుడు గర్భధారి రానిరావు. నేను మీటుకొద్దామంటే మీ అన్నయ్య అసలు స్ట్రిక్ట్, అందులో ఐడియల్ ఇస్తూ నేను వచ్చానని తెలిస్తే మీ అన్నయ్య గందీసుకుంటాడేమో భయం. అయితే మన రోజు కలుసుకోవడానికి ఉపాయం చెప్తాను, చేస్తావా? ఓ తప్పకుండా, ఏంటో చెప్పు. మనం వెంటనే పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? అవును హరి, నువ్వు ఎలాగైనా మీ డాడీ నొప్పించి ముహూర్తం పెట్టించు. అదంత తెలియ కదా రాధా, నేను ధైర్యం చేసి చెప్పాలన్నా దానికి కొంత టైం పడుతుంది. అంతకంటే మీ అన్నయ్య జైలు నుంచి వచ్చాడు గనక అదే ఒకసారి మా డాడీని అప్రోచ్ అయితే వెంటనే మన పెళ్లి జరిగిపోతుంది. నన్ను మా అన్నయ్యతో చెప్పమంటావా? నువ్వు వెళ్ళి మీ వదినతో చెప్పు, మీ వదిన మీ అన్నయ్యతో చెప్తుంది, మీ అన్నయ్య మా డాడీని అప్రోచ్ అవుతాడు. సింపుల్. అది బాగుంటుందంటావా? సరే, నేనే మా డాడీతో చెప్పడం ట్రై చేస్తాను. రా, నేను డ్రాప్ చేసి వెళ్తాను. వద్దులే, నేను వెళ్తాను. రానందుకు ఏమీ అనుకోవద్దు. ఐ లైక్ యూ డార్లింగ్. సే యూ లవ్ మీ. ఐ లవ్ యూ. ఐ డు లవ్. కొత్త జీవితంలో అడుగు పెడుతూని తొలి విజయాన్ని సాధించాను. నా చేత కాఫీ తాగించడమా? పెళ్లి పీటలు మిదించే జైలుకి వెళ్లిన నీ మనసులో నా స్థానాన్ని నిలుపుకోగలగడం, నిన్ను మా ఇంటి కాపురానికి తీసుకురాగలగడం. మీరీ మాత్రానికి పొంగిపోతూ కూర్చుంటే కాదు. నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమైంది లక్ష్మి. నా గమ్యానికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాలి. అందుకే బయట ప్రపంచంలోకి అడుగు పెడతాను, బ్రతుక్కి కొత్త వెలుగు తెచ్చుకుంటాను. మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను, మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. మీ ప్రోత్సాహం నా వెను నిమురుతున్నంతకాలం ఓటమి నా దగ్గరకు రావడానికే భయపడుతుంది. వస్తాను. మనం ఎంత ప్రయత్నించినా ఈ మెషిన్స్ వర్క్ చేస్తే నమ్మకం లేదన్నయ్యా. నాకు నమ్మకం ఉందిరా, ట్రై చేయి.
మెషిన్స్ దుమ్ము పట్టి అక్కడక్కడ తుప్పు పెట్టున్నాయని మాటే గానీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్ చేస్తారు, పర్ఫెక్ట్ గా రన్ అవుతాయి. వెరీ గుడ్ ప్రతీక్. రిపేరింగ్ కి స్పేర్ పార్ట్స్ తెప్పించడానికి కొంత డబ్బు కావాలి. ఎంత అవుతుంది ఎస్టిమేట్? ఫైనాన్స్ ఏర్పాటు నేను చేస్తాను. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెడ్ లోన్. ఇది ఫినాన్స్ కార్పొరేషన్ చెక్. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సాఫ్ట్ లోన్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. నౌ ద మెషిన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఓకే. విజయ్, మళ్ళీ మన ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మన జీవితాల్లోకి కొత్త వెలుగు వచ్చింది. మనం పోగొట్టుకున్న పరువు ప్రతిష్టని తిరిగి మనం సంపాదించుకుంటాం. అవునన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. నౌ ఐ వాంట్ వర్కర్స్. ఈనాడు మన ఫ్యాక్టరీలో చేరడానికి వర్కర్స్ ఉత్సాహంతో వస్తారంటే నాకు నమ్మకం లేదు. వర్కర్స్ ని నేను తీసుకొస్తాను. లీవ్ ఇట్ టు మీ. ఏమైనా సరే మా పేటలో రాను. ఎందుకని? మా వర్కర్స్ అందరూ ఇప్పుడు పేటలోనే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ముక్కలు ముక్కల కింద నరికేస్తారు. మేము వెళ్ళము. మీరు చెప్పదలుసుకుని చెప్పారుగా, నన్ను వెళ్ళండి. మేము చెప్పాల్సింది ఏదో చెప్పాం. మా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి చూడండి. నేను ఎందుకు వచ్చానో తెలియక మీరు ఎలా మాట్లాడుతున్నారు. నాతో రండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ పనిచేయమని అడగడానికి వచ్చాను. అలవయ్యా, నువ్వు ఫ్యాక్టరీ పెట్టద్దు, మమ్మల్ని సంపద్దు. నా మూలంగా మీ అందరికీ ఎంతో నష్టం కలిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి, మీ కష్టాన్ని తీర్చడానికి నేను ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తున్నాను. మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి రుణం తీసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. చేసిన నిర్వాకం సార్, నోటి దగ్గర కూడిపోయి కాపురాలు కూలిపోయి వీళ్ళంతా ఎట్టాయిపోయారు చూడు. వీళ్ళందరూ ఇలా ఉండగానే మళ్ళీ ఫ్యాక్టరీ పెడతారంటారా? ఎంత ధైర్యం! నీ మూలంగానేగా వీడి గుడ్డివాడైంది, వీడి కొడుకు చచ్చిపోయింది. నన్ను క్షమించండి. ఏంటంటే మళ్ళీ ఫ్యాక్టరీ పెట్టావా? మేం పిల్లా జలాతో ఇక్కడ బతకక్కర్లేదనుకున్నావా? రెక్కలు ఇసుకుని శ్రమతో వచ్చి మీకు లాభాలు సంపాదించి పెట్టింది మేము. నువ్వేమో డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కి మా కూలోళ్ళందరినీ ఈడ్చుకుతున్నావు. నీ కంటికి మా కూలోళ్ళ ప్రాణాలు చింత పిక్కల కంటే కణాఘట్టంగా కనిపిస్తున్నాయన్నమాట. వద్దు వద్దు, నువ్వు ఫ్యాక్టరీ పెట్టద్దు. వాళ్ళ అక్కసు ఆవేశం వెళ్ళగక్కినవండి. బిడ్డల్ని పాపల్ని పోగొట్టుకున్న కడుపు చిచ్చు కన్న వాళ్ళకే తెలుస్తుంది. ముందు జరిగిన నిజాన్ని తెలుసుకోండి. నేను డబ్బు మదంతో తిరిగిన మాట వాస్తవమే, కానీ ఈ ఘోరం నా వల్ల జరగలేదు. విరోధులు నా మీదకు తోసేసి నన్ను దోషిగా నిలబెట్టారు. మీ అందరికీ జరిగిన నష్టానికి నా ఆస్తి అంతా అమ్మి మీకు పరిహారంగా కట్టాను. తేలిక వీళ్ళు శిక్ష కూడా అనుభవించాను. కానీ నిజానికి ఈ ఘోరంలో నా బాధ్యత ఎంతో నేను చెప్పిందంతా విన్న తర్వాత మీరే నిర్ణయించండి. మీ తీర్పుకు కట్టుబడి ఉంటాను. ఆ సంఘటన జరిగిన రోజున నువ్వు చాలా గొప్ప జాతకుడు. విజయ్ లాంటి అప్కమింగ్ ఇండస్ట్రియలిస్ట్ ని, బ్రిలియంట్ యంగ్ చాప్ ని నీ అల్లుని చేసుకున్నావంటే ఆహా, నీ అదృష్టమే అదృష్టం. మీకంటే ఐశ్వర్యవంతుడైన శివశంకరం ఈ సంబంధానికి ఒప్పుకోవటం చాలా విజయం. అంతస్తు, హోదా, ఐశ్వర్యం అన్ని ఉన్న సంబంధం చూడాలనుకున్నాను, చూశాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ.
మిస్టర్ విజయ్, మీ ఫ్యాక్టరీలో మీ నెగ్లిజెన్స్ వల్ల ఘోరమైన ప్రమాదం జరిగింది. అందుకు మేనేజింగ్ డైరెక్టర్ గా మీరే బాధ్యులు కనుక మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. శుభ కార్యం పూర్తి కాకుండానే ఏమిటి అనర్థం బాబు? నా బిడ్డని పసుపట్టలతో తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నువ్వే కంగారు పడు. ఏమిటి ఘోరం? అల్లుడు, ఈ సమయంలో మనం కల్పించుకోకపోవడం మంచిది. లీవ్ ఇట్. గ్యాస్ లీక్ అవుట్ వల్ల ఈ ఘోరం జరిగింది. వాట్ ఏ కాస్ట్లీ ఎక్స్‌పోజర్. మిస్టర్ విజయ్, ఇక మీరు బయలుదేరారు. నా కళ్ళు కబోర్ చేసిన పాపిట్టోడివి, నా కొడుకు ప్రాణాలు తీసిన ఎమ్మెలోడివి. తీసుకెళ్ళండి. ఈ కాగితం మీద సంతకం పెట్టండి, బెయిల్ తీసుకుంటాను. ఎందుకైనా మంచిదని విజయ్తో ఈ కాగితం మీద సంతకం తీసుకున్నా. మంచి పని చేశావు. ఈ పేపర్ మీద మిషనరీ చెడిపోవడం వల్ల వాళ్ళు మార్చాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ లో పాస్ చేసినట్టుగా రాయించు. విజయ్ నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మన హెచ్చరించామని కూడా టైప్ చేయించు. అందువల్ల ఈ ప్రమాదానికి విజయ్ నిర్లక్ష్యమే కారణం అని రుజువు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ పాత్రలుగా మనం అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా తప్పుతుంది. నష్టపరిహారం చెల్లించే భారం కూడా మనకు తప్పుతుంది. ఇతనే ఘోర ప్రమాదానికి బాధ్యుడు. ది అక్యూజర్ విజయ్ ఇస్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ కేర్లెస్నెస్ ఆన్ హిస్ పార్ట్. యువర్ ఆనర్, మిషనరీ కొత్త స్పేర్ పార్ట్స్ తెప్పించి వేయాల్సిన బాధ్యత గురించి ఇంజనీర్ రంగారావు ఎన్నిసార్లు చెప్పినా ఇతను లెక్క చేయలేదు. అవును సార్, మిషనరీలో మేజర్ వాళ్ళు దెబ్బతిన్నది. వెంటనే కొత్తది తెప్పించి వేయించకపోతే ప్రమాదం సంభవించునని మా ఎండీ గారికి 3 నెలల్లో ఎన్నోసార్లు హెచ్చరించాం. కానీ నా మాట వినక ఎప్పుడూ ఏదో అర్జెంట్ పని ఉందని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఇంజనీర్ చెప్పిన దాన్ని బట్టి ఈ విజయ్ అజాగ్రత్త అశ్రద్ధ ప్రమాదానికి కారణమని, దీనంతటికీ ఇతడే బాధ్యుడని మరోసారి రుజువైంది. సో ఈ డిజర్వ్ సివియర్ పనిష్మెంట్. మిషనరీ గురించి ఇంజనీర్ గారు ఎన్నో విషయాలు మాట్లాడారు తప్ప వాళ్ళు గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు, ప్రమాదం గురించి ప్రస్తావించడం లేదు. ఇది పచ్చి అబద్ధం. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రోడక్ట్ విషపూరితమని, దెబ్బతిన్న వాళ్ళు వెంటనే మార్చకపోతే ప్రమాదానికి దారితీస్తుందని ఇతనికి తెలియకపోవటం ఆశ్చర్యం. ఏమీ తెలియకుండానే మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగటం సిగ్గుచేటు. మిస్టర్ విజయ్, ఆన్ 1st నవంబర్ ఇంజనీర్ వాల్వ్ మార్చమని మిమ్మల్ని హెచ్చరించాడు. కానీ అతని హెచ్చరికలు లెక్క చేయకుండా మీరు రేసులకు వెళ్ళినట్టు ఆధారాలున్నాయి. ఆ సంగతి అబద్ధమా?
రెండోసారి మిమ్మల్ని మళ్లీ హెచ్చరించినప్పుడు అవేవి వినిపించుకోకుండా క్లబ్కు వెళ్లారు, ప్యాకెట్లో లక్షలు పోగొట్టుకున్నారు. అది అబద్ధమా? అంతేకాదు, ఆఫీస్ టైంలో మీ విధులు నిర్వర్తించకుండా గర్ల్ ఫ్రెండ్స్ వెంటేసుకుని కారులో షికార్లు కొట్టడం అబద్ధమా? మీరు చెప్పినవన్నీ నిజమే. ఐఎమ్ బోర్న్ రిచ్. ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన వాడిని కనుక అలవాట్లు నాకు వచ్చాయి. అంతేగాని ఈ దారుణమైన ప్రమాదానికి నేను బాధ్యుని కాదు. ఐఎమ్ ఇన్నసెంట్. మానవత్వం లేని వాళ్ళ వాళ్ళు మాత్రంలో నిర్లక్ష్యం చేయలేదు. నన్ను నమ్మండి. దిస్ ఇస్ బ్లాట్ అండ్ లైట్. జీవితం విలువ, కాలం విలువ తెలియకుండా విలాసాల్లో మునిగితేలే మీరు. ఫ్యాక్టరీని మరిచిపోతారు, ప్రపంచాన్ని విస్మరిస్తారు. శ్రమజీవులు ప్రాణాలతో చెలగాటమాడే మీకు ఈ ప్రమాదంలో కాళ్ళు కళ్ళు పోగొట్టుకున్న అభాగ్యులు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తల్ని కోల్పోయిన భార్యలు, కొడుకుల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆక్రందనలు ఆక్రోషాలు వినిపిస్తావు. ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? యువర్ ఆనర్, ఈ భయంకరమైన ప్రమాదానికి ఇతనే బాధ్యుడు. కాబట్టి బాధ్యతలకు 3,50,00,000 పరిహారం ఇప్పించవలసిందిగా, ఇతని బాధ్యతారహిత ప్రవర్తనకు కఠినాతి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, ప్రమాదం జరగడంలో నా బాధ్యతను తప్పించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. పరిహారం చెల్లించకూడదని కాదు, కానీ ఫ్యాక్టరీలో నేను ఒక్కనే కాదు, భాగస్థులు కూడా ఉన్నారు. పరిహారం మొత్తం అందరి మీద పంచడం మంచిది. నా ఒక్కడి మీద ఆ భారం వేయడం న్యాయం కాదు. ఇంకా అమాయకత్వాన్ని నటించి నిరపరాధాన్ని నమ్మించడానికి ప్రయత్నించక మిస్టర్ విజయ్. ప్రమాదం జరగడానికి ముందు డైరెక్టర్స్ మీటింగ్లో మిషనరీ మార్చడంలో ఆలస్యం జరగడానికి వీల్లేదు. అలా ఆలస్యం జరిగితే వచ్చే పరిణామాలకు, నష్టానికి మిగతా పార్టీస్ ఎటువంటి సంబంధం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ గా పూర్తి బాధ్యత నాదొక్కడిదేనని ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. ఈ సంతకం మీదేనా? ఈ సంతకం నాదే. మీరు ఈ విషయంలో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను ఇప్పుడు నిస్సహాయం. నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు. న్యాయస్థానం నిర్ణయానికి బద్ధుని. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వారు బలమైన సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేసినందున ప్రమాదానికి బాధ్యుడైన ముద్దాయి విజయకుమార్ బాధితులకు 3,50,00,000 పరిహారాన్ని చెల్లించాలని ఆదేశిస్తూ, ముద్దాయి నిర్లక్ష్య ప్రవర్తనకు ఐపీసీ 304A సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం, అక్రమం. ఈ కుచితులు పడిన పుట్ట ఇది. ఈ దుర్మార్గులు న్యాయానికి ముసురు వేశారు. బాబు బాబు, నాగరికత ముసుగు వేసుకున్న మృగాల మధ్య మనం బ్రతుకుతున్నామని తెలుసుకోలేకపోయా. విధి మనల్ని వెక్కిరించింది బాబు. మోసానికి గురైపోయిన దురదృష్టవంతుడు నువ్వైతే, కన్న కొడుక్కి దూరం అయిపోతున్న దురదృష్టవంతుడిని నేనయ్యాను బాబు. అలా జైలుకు వెళ్ళాను. డబ్బు మదంతో తెచ్చుకున్న కళంకానికి కడిగేసుకుని తిరిగి వచ్చాను. ఈ ఘోర ప్రమాదానికి నేనెంతవరకు బాధ్యుడినో నిష్పక్షపాతంగా మీరే చెప్పండి. అంటే ఆ ఘోరయ్యనకి ఇంత కుట్ర జరిగిందన్న మాట? కుట్రే కాదు, తడిగొడితో గొంతులు కోశారు దొంగ యాదవులు. మేమే అనుకుంటే మాకంటే ఎక్కువ అన్యాయం మీరు జరిగిందన్నమాట. చెప్పండి, మీరు ఏం చేయమంటారు? చేస్తాం. నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెడుతున్నది నేను లాభాలు సంపాదించాలని కాదు, ఇందులో పనిచేసే ప్రతి కార్మికుడికి లాభాల్లో సరిసమానంగా వాటా పంచిపెట్టాలని, ఇందులో పనిచేసే ప్రతి వర్కరు. అలా జైలుకు వెళ్ళాను. డబ్బు మదంతో తెచ్చుకున్న కళంకానికి కడిగేసుకుని తిరిగి వచ్చాను. ఈ ఘోర ప్రమాదానికి నేనెంతవరకు బాధ్యుడినో నిష్పక్షపాతంగా మీరే చెప్పండి. అంటే ఆ ఘోరయ్యనకి ఇంత కుట్ర జరిగిందన్న మాట? కుట్రే కాదు, తడిగొడితో గొంతులు కోశారు దొంగ యాదవులు. మేమే అనుకుంటే మాకంటే ఎక్కువ అన్యాయం మీరు జరిగిందన్నమాట. చెప్పండి, మీరు ఏం చేయమంటారు? చేస్తాం. నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెడుతున్నది నేను లాభాలు సంపాదించాలని కాదు, ఇందులో పనిచేసే ప్రతి కార్మికుడికి లాభాల్లో సరిసమానంగా వాటా పంచిపెట్టాలని, ఇందులో పనిచేసే ప్రతి వర్కరు వాటాదారే. మీరందరూ వచ్చి నాతో కలిసి పనిచేయండి, నాతో సహకరించండి. ఆయన చెప్పాల్సింది చెప్పేశారు, మీ నిర్ణయం ఏమిటి చెప్పండి. ఇక చెప్పేదే ఉంది, చేతులు చేతులు కలిపి ఆయన వెంట నడవడమే. విజయ్
బాబు పుణ్యం అంటే మనకు ఫ్యాక్టరీలో పని దొరికింది. మన పిల్ల జల్లా మూడు ఫుట్ల హాయిగా భోజనం చేస్తున్నారు. ఈ సారదేంట్రా ఫ్యాక్టరీ పని అయిపోగానే కార్ రిపేర్ అంటే కార్ల షెడ్ లో ఊరినే పనిచేస్తున్నా అనుకుంటున్నారా? దానికి చిన్న ప్లాన్ ఉంది. నాకు మంచి డబ్బును అమ్మాయితో పెళ్ళవుతుందని గొప్ప మలయాళ స్వామి జ్యోతిష్యం చెప్పాడు. ఆ ట్రైన్లో ఆట తగలడా? ఆశపట్టం కాదే, జ్యోతిష్యం నిజమవుతుంది. హీరోలు అందరికీ ఈడే చెప్పాడంట, నాకు కూడా ఈడే చెప్పాడు. నవ్వుతా ఉండరా, నేను ఎలాగైనా లక్షాధికారి కూతురు పట్టుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఆ ట్రైన్లోనే వెళ్తాను, చూస్తా ఉండండి. నమస్కారం అండి. రండి రండి. ఏంటి ఇలా దయచేశారు? అవును, ఏమైనా రిపేరా? అవును, బ్రేక్ లూజ్ అయిపోయాయి. అవును, గేర్లు లూజ్ అయిపోయాయి. అవును, మొత్తం బాడీ అంతా లూజ్ లూజ్ గానే ఉంది. అవును, ఈ ఖరీదైన కారులతో ఇదే గొడవమ్మా. గట్టిగా నాలుగు తొక్కులు దొక్కేసరికి అన్ని పార్ట్లు లూజ్ అయిపోతాయి. అవును, మీరేం కంగారు పడకండి. ఇది టైట్ చేయటానికి నా దగ్గర ఒక మెకానిక్ ఉన్నాడు. కార్ ఎప్పుడు డెలివరీ ఇస్తారు? అవును, ఎప్పుడు డెలివరీ ఇస్తారు? ఇదిగో ఈ మధ్య ఈ లూజ్ కేసులతో మా పని బాగా టైట్ అయింది. ఎల్లుండి ఇస్తాను. అలాగేనండి. అలాగే అవును, నువ్వు విటువు నేనట్టు కదా, నువ్వెలా వెళ్తావు? ఏదైనా ట్యాక్సీలో వెళ్తాను డాడీ. ఓహో, మరి మీరు? నువ్వు ట్యాక్సీలో పెడితే నేను నడిచేవాడు. అలాగే. అబ్బా నీ సంగతి నాకు అర్థమైంది లేవయ్యా. నువ్వు ఎప్పటికైనా ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటావని ఎవరో జ్యోతిష్యుడు చెప్పినంత మాత్రాన నువ్వు రోజుకో ఎరువు కారు తీసుకుని నా అద్దె బట్టలు వేసుకుని గొప్పింటి అమ్మాయికి పోసు కొట్టాలా? నాకు కావాల్సిన డబ్బులు నా అమ్మాయి ఇలా కనిపిస్తోంది. లిఫ్ట్ ఇస్తాం. లిఫ్ట్ కావాలా? బంగళా? దీన్ని కూడా బంగళా అంటారా? నా అమెరికాలో ఇలాంటి బంగళాన్ని పోస్ట్ మెన్కో, వాచ్మెన్కో, గేట్ మెన్కో పడేస్తూ ఉంటాం. అలా పడేదానికి మేమేమన్నా మీ అంత గొప్పవాడమో చెప్పండి. మా డాడీకి ఉన్నది 5 కోట్లు. ఎంత? 5 కోట్లు చాలు. ఏమిటి? నా నెల ఖర్చుకు 5 కోట్లు చాలు అంటున్నాను. మీరింత గొప్పవాళ్ళు కాబట్టి మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేయాలనుకుంటున్నాను. రండి. పై టైం ఇస్ ఓవర్. ఇప్పటికే మా ఓనర్ గొడవ చేసేస్తూ ఉంటాడు. ఓనరా? సారీ, గవర్నర్ అన్నపై ఓనర్ అన్నాను. ఈ రాత్రి గవర్నర్ గారితో డిన్నర్ పార్టీ ఉంది. రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడికి వస్తాం. తప్పకుండా రావాలి. అలాగే. బాయ్ బాయ్. లోపలికి వెళ్ళి కూర్చోండి. అయ్యగారు ఇప్పుడే వస్తారు. ఓకే. ఏ, మీ బాస్ ఎప్పుడు వస్తారు? నిన్నే వస్తారు. ఏ, అర్జెంటుగా వెళ్ళిపోవాలా? అర్జెంటుగా ఉద్యోగం కావాలని వస్తే వెళ్ళిపోవాలని అంటావేమిటి? భలేవాడివే. అవును, మీ బాస్ ర్యాష్ గా మాట్లాడతాడా? నీలాగా మైల్డ్ గా ఉంటాడా? అది వచ్చిన వాళ్ళని బట్టి. నీలాంటి వాళ్ళని చూస్తే నాకన్నా మెత్తగా మాట్లాడతారు. అయితే మంచివాడేన అనమాట. నాలాగా ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ దగ్గర మీ బాస్ ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో చెప్పగలవా? మీ వయసు ఎంత? మీ హైట్ ఎంత? మీ వెయిట్ ఎంత? అన్ని డీటెయిల్స్ అడుగుతారా? అంతేకాదు, మీకు పెళ్లి అయిందా లేదా అని కూడా అడగచ్చు. పెళ్లి కాని అమ్మాయిలకి ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఎక్కువ కదా. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదేలే. కానీ ఇంతసేపు ఆయన రాలేదంటే ఆయన చాలా లేజీలా ఉన్నాడే. వెరీ క్రేజీ. ఏమిస్తా సార్? అన్నగారు ఈ ఫైల్ అర్జెంట్ గా చూడమని పంపించారండి. సరే. ఐఎమ్ సారీ సార్, మీరు బాస్ అని తెలియక నేను ముందు అవిధేతగా ప్రవర్తించాను. వస్తాను.
బాసం తెలియగానే పెద్ద పులిగా మారిపోయినా. కూర్చో కూర్చో. వద్దు సార్, నీ ఎదుట కూర్చోడానికి సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే రేపటి నుంచి జాబ్ ఎలా చేస్తావు? జాబా? ఎస్, ప్రస్తుతం నేను సెలవుగా అపాయింట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని కావాలంటే ఇవాళ్ళే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. అంచేత ఈవేళ కొత్త కారు పట్టుకెళ్ళి ఆ పిట్టను ఒళ్ళో వేసుకుంటే 5 కోట్లు, 5 కోట్లు మన అర్చకులు పడతాయి. బెంజ్ 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 కారు ఈ కారు రిపేర్కి వచ్చిందా? అవునరా, రిపేర్ కూడా పూర్తి అయిపోయింది. రేపు డెలివరీ ఇచ్చేయాలా? అయితే నేను ఒకసారి ట్రైల్ కట్టరా? వద్దురా బాబు, ఇది కాస్ట్లీ కారు. అదే మరి, అదే మరి. బాబాయ్ 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 బాబాయ్, వెళ్ళిరా. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఏం పర్లేదు, ఈ వేళకి మీ ఇద్దరు నా పర్సనల్ సెక్రటరీ. ఓకే ఓకే. మీ ఇద్దరు నా పిఎల్, అండర్స్టాండ్? స్టాండేలే పదరా. దయచేయండి, 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 దయచేయండి. ఇది రాణిది ఫాదర్. కేవలం 5 కోట్లు మాత్రమే అధిపతిని. ఇతను చూస్తుంటే నా అమెరికాలో గేట్మెన్ గుర్తుకొస్తున్నాడు కదా. వీళ్ళెవరు? నా పిఎల్. ఇంకా 20 మంది అమెరికాలో ఉన్నారు, ఇండియాకు మాత్రం ఇద్దరు నేను తీసుకొచ్చాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మా రాణి, తమరు చాలా మంది సినిమా నిర్మాతలకి అప్పులు ఇచ్చారని అమ్మాయి చెప్పింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మా పిఎల్ఏ చూసుకుంటారనుకోండి. ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చింది చెప్పుకోండి. మీరు మోసపోతారని ఆంధ్ర గవర్నమెంట్ కి 200 కోట్లు అప్పించిన సంగతి మీరు చెప్పలేదు. 200 కోట్లు ఆంధ్ర గవర్నమెంట్ కి? దానిలో ఏముందండి, విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ కట్టించి ఒకేసారి 2 రైళ్లు నడిపించిన మహానుభావు. 2 రైళ్లు ఒకేసారి? ఏదో మా తాతగారు సరదా పడి కొనుక్కున్నారనుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఏడిస్తే 2 రైళ్లు ప్లస్ స్టేషన్ డొనేషన్ గా ఇచ్చేశారు. డొనేషన్? ఏడవకండి, ఇంకా 700 కోట్లు మిగిలి ఉన్నాయి కదా. 700 కోట్లు? ఆ సంగతి ఎలా ఉందండి, మన అమెరికా నుంచి వస్తూ ఒక కొత్త రకమైన బెంజి కారు విమానంలో పట్టుకొచ్చారు. అలాంటి బెంజి కారు హోల్ ఇండియా మొత్తం మీద ఎవరి దగ్గర లేదంటే మీరు నమ్మాలి. ఎందుకుంటుంది? నా దగ్గర ఉందో బెంజి కారు, మీ బెంజి ముందు నా బెంజి కెంచి పాత్రలా ఉంటుంది. కెంచి బెంజి, మీ బెంజిని ఒక్కసారి నాకు దర్శనం చేయించరు? నా కాబోయే మామగారికి నా బెంజ్ దర్శనం ఇప్పించండి. ఏం బెంజి, ఏం కారు, ఏం కారు. సహకారే, దాన్ని రిపేర్ ఇస్తే నా ఇంటికి తెచ్చి నాకు తోకరా ఇస్తారా? ఓహో, ఈ కారు అమెరికా నుంచి విమానంలో వచ్చింది. చాలా బాగుంది. తాతగారు 2 రైళ్లు నడిచేవారు. ఇక్కడ వస్తుంది సార్. సరే, వీలైన తొందరగా కూర్చోండి. ఏమిటంతా ఇలా వస్తున్నారు, ఏం జరిగింది? శ్రీధర్రావు గారు తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్లని అన్యాయంగా డిస్మిస్ చేశారు. తీసివేయబడిన వర్కర్లు తమకు న్యాయం జరగాలని సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న వర్కర్లకు మద్దతుగా తక్కిన వర్కర్లు పనుల్లోకి వెళ్ళి మానేయాలి కొందరు, వెళ్ళాలి కొందరు ఘర్షణ పడుతున్నారు. సాటి వర్కర్లను తీసేస్తే మిగతా వాళ్ళు పనిలోకి వెళ్ళారు, వాళ్ళు యూనియన్ మెంబర్ కారా?
వాళ్ళ యూనియనే వేరండి. వాళ్ళకి శ్రీధర్రావు ఏవో ఎర్రలు చూపి తొంభైపు తిప్పుకున్నాడు. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించి సమ్మె చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించడానికి ప్రభుత్వ ఉత్తర్వుల కోసం కూడా ప్రయత్నిస్తున్నాడు. అదే పెట్టుబడిదారుల పన్నాగం. వాళ్ళు స్వార్థంతో చూపించే ప్రలోభాలకు లొంగిపోవడం వర్కర్ల దౌర్బల్యం. మనం వాళ్ళ పోరాటాన్ని బలపరుద్దాం, వర్కర్లను ఐక్యత్యం తీసుకొద్దాం. పదండి. మీ సమ్మెను విరమిస్తే ఆ తర్వాత మీ కోరికల సంగతి ఆలోచిస్తాం. సమ్మె విరమించే ప్రసక్తే లేదు. మా కోరికలు ఏమిటో మీకు తెలియజేశాం. మీ నిర్ణయం ఏమిటో మాకు చెప్పండి. అయితే వినండి, తీసివేయబడిన వర్కర్లు బయట యూనియన్లతో సంబంధాలు తెంచుకుంటేనే మళ్లీ పనిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. వర్కర్లకి యూనియన్ కి మధ్య ఉండే సంబంధం తొలగించుదామంటే తొలగేది కాదు. మీరు మాయ మాటల్ని, శుష్క వాగ్దానాలని నమ్మకండి. తొలగించిన వర్కర్లను తిరిగి తీసుకునే వరకు సమ్మె ఆపకండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మా ఫ్యాక్టరీ, నీకు ఇక్కడ అడుగు పెట్టే హక్కు లేదు. మా వర్కర్ల పక్క చేరి వాళ్ళని తప్పుతో పట్టిస్తున్నందుకు నీ మీద లీగల్ గా చర్య తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, మీ బెదరింపులు ఖర్చు పెట్టండి. వర్కర్లలో చీలికలు తీసుకొచ్చి వాళ్ళ ఐక్యతకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేయొద్దు. వర్కర్ల న్యాయమైన కొరకలు చెల్లించండి. మమ్మల్ని శాసించడానికి నువ్వెవరు? ఇది మాకు మా వర్కర్లకు సంబంధించిన వివాదం. ఇందులో జోక్యం కలిగించుకునే అధికారం నీకు లేదు. ఇక్కడ సమ్మె చేస్తున్న వర్కర్లు మా యూనియన్ సంబంధించిన వారే కనుక వారికి సానుభూతిగా ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ గా నేను ఇక్కడికి వచ్చాను. ఫ్యాక్టరీలు వేరు కావచ్చు, వివాదాలు వేరు కావచ్చు, కానీ మీరు వర్కర్లకు చేస్తున్న ద్రోహం బయట పెట్టే అధికారం ఒక యూనియన్ ప్రతినిధిగా నాకుంది. మీరు వర్కర్లను అనేక రకాలుగా మోసం చేయటమే కాదు, ఏటేటా లాభాలు దోచుకుంటూ దొంగ లెక్కలు చూపించి వారికి నష్టాన్ని చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం నష్టం వచ్చే వ్యాపారాన్ని మీరెందుకు కొనసాగించాలి? వర్కర్లకు ఏ ప్రయోజనాలు లేకుండా వాళ్ళని ఇబ్బందులకు ఎందుకు గురి చేయాలి? మా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లకు జీతాలు బోనసులే కాకుండా వాటాలు ఇచ్చి లాభాలు పంచిపెడుతున్నాను. అయినా మాకు ఇంకా లాభాలు వస్తున్నప్పుడు మీకు నష్టం ఎలా వస్తుంది? అందుచేత మీరు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. మీ న్యాయమైన కోరికను తీర్చే వరకు మీ ఆందోళన ఆపద్దు. మీ భార్యా బిడ్డలు ఆకలితో బాధపడతారనే భయం మీకుంటే మా వర్కర్ల తరఫున నా తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరినీ మా ఫ్యాక్టరీలో చేర్చుకుంటాను. మీకోసం మా ఫ్యాక్టరీని విస్తరింపచేస్తాను. ఇక్కడికిక్కడే మీ కోరికలు తీరుస్తారో లేదో నిక్కదీసి అడగండి. అయితే మా మీద కక్ష సాధించాలని వీళ్ళందరి పక్కన చేరి రెచ్చగొడుతున్నాం అన్నమాట. వర్కర్ల న్యాయమైన కోరికలు తీర్చకపోతే మీరు ఎప్పటికైనా ఫ్యాక్టరీ మూసివేయక తప్పదు. ఇన్నాళ్లు మీ దగ్గర చీకట్లో పడి ఉన్న వర్కర్లను నాతో తీసుకెళ్తాను. వాళ్ల జీవితాలకు కొత్త వెలుగు చూపిస్తాను. నాతో రండి. మిస్టర్ ధనంజయరావు, కోడలు బళ్ళవుతున్నాయి, ఓటమి తొంగి చూస్తుంది. విజయ్ మళ్లీ పుంజుకోవడమే కాదు, మన వ్యాపారం పునాదులే కదిలించేస్తున్నాడు. అతనికి కావాలంటే కొత్తగా వర్కర్లు ఉద్యోగంలోకి తీసుకోవచ్చు, కానీ కావాలని మన వర్కర్లనే లాక్కుపోవడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది కాస్త ఆలోచించండి. అంటే ఆనాడు మనం ఇంజనీర్ని కూడగట్టుకుని చేసిన ప్లాన్ ని పసిగట్టి మన మీద కక్ష సాధిస్తున్నాడన్నమాట. మనం కొత్త వర్కర్స్ రిక్రూట్ చేసుకోవచ్చుగా, జీతాలు పెంచుతామని ఆశ చూపించి వెళ్లిపోయిన వర్కర్లను తిరిగి రప్పించుకోవచ్చుగా. వాళ్ళు రారండి. ఇంకా మీరన్నట్టుగా కొత్తగా వర్కర్లను పనిలోకి తీసుకుంటే వాళ్ళు పాత వర్కర్లాగా పనిచేయలేరు, ఉత్పత్తి కుంటు పడుతుంది. అదో నష్టం. నాట్ ఓన్లీ దాట్, విజయ్లాగా మనం వర్కర్లతో కలిసి పనిచేయలేం, అతనిలాగా వచ్చిన లాభాల్లో వర్కర్లకి వాటాలు పంచలేం. అది మన పాలసీకి విరుద్ధం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో ఇప్పుడు మీరు చెప్పండి. నౌ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ లెఫ్ట్ ఫర్ అస్. వర్కర్స్ యూనియన్ లీడర్స్ కు ఎంత డబ్బైనా ఆశ చూపించి కొని మా వైపు తిప్పుకోవడమే. కరెక్ట్. మేం కారులోనే ఉంటాం, మీరెళ్ళి వర్కర్స్ లో పెద్ద తలకాయని ఇక్కడికే తీసుకురండి. అరే వెదగపోయినట్టే కారు తగిలినట్టు అందరిక్కడే ఉన్నారే. మా అయ్యగారు మీతో మాట్లాడుతూ వచ్చారు. రండి. మాతోనా? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాదు, మీ అదృష్టం పండింది. రండి రండి. తోక తొక్క రాలిందంటే కీడు మూడిందని శ్రీధరయ్య గారు కూడా మన పేటలోకి వచ్చారంటే కొంపలంటించడానికే. వాళ్ళు మనల్ని ఏం చేస్తారా? ఎందుకో పదని వెళ్దాం. గొర్రె కసాయివాడినే నమ్ముతుందని మీ వర్కర్లందరూ ఇంకా విజయనే నమ్ముతున్నారంటే మీ చావు మీరు కోరి తెచ్చుకోవటమేని తెలుసుకోండి. పర్మినెంట్ ఉద్యోగాలు వదులుకొని ఆ విజయ్ ఫ్యాక్టరీలో చేరిన మీ తెలివి తొక్కుతనం చూస్తే జాలేస్తుంది. అందుకే మీ మేలు కోరి వర్కర్లందరినీ మళ్లీ మా ఫ్యాక్టరీలోకి చేర్చుకోవాలనుకున్నాం.
వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పగించాలని మేమే స్వయంగా ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతానికి డబ్బు ఉంచుకోండి, వాళ్ళకి ఎలాగైనా నచ్చ చెప్పి రేపు తెల్లవారేసరికి వాళ్ళు మా ఫ్యాక్టరీకి వచ్చేటట్టు చూడండి. అంటే సంతలో పసులు కొన్నట్టు మమ్మల్ని కొనడానికి వచ్చారన్నమాట. డబ్బు ఉండగానే సరికాదు, మనిషి పుట్టక పుట్టిన తర్వాత నీతి కూడా ఉండాలి. రామి కులారా
కార్మికులారా కార్మికులారా ఎత్తిన చేతికి తిరుగే లేదు చేతులు కలిసిన ఓటమి రాదు గొంతులు కలపండి గొంతులు కలపండి అందరూ ఒకటని కాదండి గొంతులు కలపండి అందరూ ఒకటని కాదండి ఇన్నాళ్ళకి మన పరిస్థితులు కుదుట పడ్డాయి. పచ్చగా ఉన్నప్పుడే మన బాధ్యతలు తీసుకోవడం మంచిది కదా. ఏమంటారు? నువ్వు చెప్పిన దానికల్లా అంటాను. కాదు, నేను ఇప్పుడు అన్నానా? సరే, ఆ చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పరాదు. మా ఆడబడ్చం ఎప్పుడు అత్తగారింటికి వెళ్తానా అని ఆశపడుతోంది. మా అత్తగారేం ఊరంతా ఘనంగా తార పంచిపెట్టి ఎప్పుడు కూతుని కాపురం పంపిస్తానా అని ఆశపడుతోంది. అన్నయ్యలేమో గారా చెల్లి పెళ్లి ఆలస్యం చేస్తున్నారు. ఇక మీ తొందరగా సంబంధం చూడక తప్పదు మామయ్య. ఓహో, మీ అత్తగారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నావు ఏమిటమ్మా? లక్ష్మి లాయర్ అవ్వాల్సింది మీ కోళ్ళైంది నాన్న. చాలండి మీ వేళ కొలాలు. రాధ పెళ్లితో పాటు చిన్నాడు కూడా సంబంధం చూసి ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే చేసేద్దామ్మా. తొందరపడితేలా, ముందు వీళ్ళిద్దరికీ సంబంధాలు చూడాలి, చూసినా వీళ్ళకి నచ్చాలి. అవునరా విజయ్, అప్పట్లో ధనంజయరావు రాధని తన కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాడు కదా, దాదాపు పెళ్లి నిశ్చయాలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ధనంజయరావు శత్రువర్గంలో ఒకడయ్యాడు, బంధుత్వాల మాట ఎప్పుడో మర్చిపోయాడు. అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం నాకు లేదు. అంతకంటే వేరే సంబంధం చూసుకోవడం మంచిది. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎందుకు తప్పుతారా? విశ్వానికి కూడా మంచి సంబంధం చూస్తే బాగుంటుంది. ఒరే బాబు, విశ్వం, ఈ సంబంధాల విషయాల్లో మీ నిర్ణయం తీసుకునే ముందు మీ తమ్ముడు చెల్లెలు ఉద్దేశం తెలుసుకోవడం కూడా మంచిది. మనం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్న ఫ్యాక్టరీ సైట్ ఇది. ఇది మిషనరీ సెక్షన్, ఇది అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్. మిషనరీకి ఆర్డర్ ఇచ్చేసాం, తొందరలోనే వచ్చేస్తుంది. ఇదివరకులా మీరు కోఆపరేట్ చేస్తే తొందరగా కన్స్ట్రక్షన్ వర్క్ పూర్తి చేయాలి. ఓకే సార్. తక్కిన విషయాలు తర్వాత మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమిటన్నాయా అర్జెంటుగా రమ్మన్నారు సార్? నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలని. ఈ మధ్య ఆఫీస్ విషయంలో నీకు శ్రద్ధ తగ్గిందనుకుంటాను. మీరు ఇలా ఎందుకంటున్నారో అర్థం కావటం లేదు. ఆఫీసులో ఇండిసిప్లిన్ నేను సహించడానికి నీకు తెలుసు. ఆఫీస్కి ఆలస్యంగా వస్తూ వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు చాలా మారిపోవు అనుకుంటున్నాను. మన ఆఫీస్కి మనం అరగంట లేట్గా వచ్చినా దాన్ని సీరియస్గా తీసుకోనక్కర్లేదు. కానీ వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నా నెపం వేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఆఫీస్ టైంలో సీట్లో లేకుండా బయట తిరగడం నిర్లక్ష్యం చేయడం కదా అని మీకు అనిపించదు? వర్క్ విషయంలో ఏ పొరపాటు చేయనప్పుడు కాస్త అలా బయటికి వెళ్ళినంత మాత్రాన నష్టమే ఉంది? అంటే ఆఫీస్లో పనిచేసే అమ్మాయితో బయట స్వేచ్ఛగా తిరగడం కూడా తప్పనిపించలేదా? ఆమె ఇప్పుడు ఆర్డినరీ ఆఫీస్ గర్ల్ కాదు, నా పీఏగా ప్రమోట్ చేశాను. ఓహో, ఆ విషయం ముందుగా నాతో చెప్పడం, నా అనుమతి తీసుకోవడం అవసరమని కూడా నీకు తోచలేదా? దీనికి మీరింత సీరియస్ కావాల్సిన అగత్యం లేదు. I have done nothing wrong. నేను ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. వరుడు కావాలను అంటే మూడు కావాలని అర్థం. 10 కోట్లకు వారసురాలైన 25 సంవత్సరముల యువతికి ధనవంతుడు, గుణవంతుడు, రూపవంతుడైన వరుడు కావాలను. సర్లే, అదన్నీ మనకెక్కడే ఆ పాపరాతలు బాగా నీకు లేవుగా నాకు లేదా? ఫోన్ నెంబర్ 4739 72. హలో, ఎవరది? జమీందారా చెంటాపూర్ని మాట్లాడుతున్నాను. మీకు మొగుడు కావాలని పేపర్లో ప్రకటించింది చదివాం, మీకు ఇంటర్వ్యూ దలిచాం. మా ఇంటర్వ్యూను మీరు ఎప్పుడు స్వీకరిస్తారో తెలియచేసుకోవచ్చు. ఎందుకంటే 500 కోట్లకు అధిపతులమైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ఎన్ని కోట్లు అన్నారు? జస్ట్ 500 crores. అది ఆంధ్ర గవర్నమెంట్ కప్పించిన 200 కోట్లు కాకుండా. అయ్య బాబోయ్, ఇలాంటి నమ్ముడైతే ఎంత బాగుంటుందో. మీకు ఇష్టమైతే చెప్పండి, బాంబేకి ఫోన్ చేసి ఏ సినిమా స్టార్ కో ఇంటర్వ్యూ ఇచ్చేస్తా. తొందరపడండి. తొందరపడటం దేనికంటే మీరు యా అంటే వెంటనే పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలి. అదే 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 నాకు కావాల్సింది కూడా. ఏమండి సాయంకాలం 6 గంటలకి రాగలరా? ఉండండి, నా 14 మంది సెక్రటరీని కనుక్కుని చెప్తాను. మిస్టర్ సెక్రటరీస్, నా ప్రోగ్రామ్స్ ఏంటి? వేళ సాయంత్రం 4 గంటలకు మినిస్టర్ గారింట్లో బార్సాలకు వెళ్ళాలండి. 5 గంటలకు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోన్ లో మాట్లాడాలి. 6 గంటలకు అమెరికా ప్రెసిడెంట్ గారితో ఫోన్ లో మాట్లాడాలండి. 7 గంటలకు స్నానం, 7:30 కాఫీ, 7:30 ఎండ్రిన్ చిట్టి బత్తాడ, 8 గంటలకు ఫోన్ చేసి వెంటనే ఫ్యాక్టరీకి నైట్ డ్యూటీకి వెళ్ళిపోవాలి. ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్స్, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మీకే ఇంటర్వ్యూ శాంక్షన్ చేస్తున్నాను. బీ రెడీ. అమ్మయ్యా అమ్మగారు, రేపు రాత్రి కానీ ఊళ్ళో రాదుగందా? ఆయన ఇయ్యాలే ఇంటికి రమ్మన్నా ఇంటికే. అంటే నువ్వే అమ్మగారు అని ఆయనతో అబద్ధాడుతానమాట. కోపడు పెద్దమ్మా, నా జాతకం మారడానికేమో ఆయన ఫోన్ చేసింది. పైగా 2 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలట. పెద్దమ్మా పెద్దమ్మా, నువ్వు కాస్త సాయం చేస్తే అమ్మగారు వచ్చేలోపు నేను పెళ్లి చేసేసుకుంటానే. చాలా తప్పు. ఇదిగో నేను ఆ కోటేశ్వరిని పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలు ఇస్తాను. ఎంత? 10 లక్షలు. ఏమిటి, ఆఫీసులో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెద్దవాళ్ళు మేము ఇంకా ఉన్నామన్న సంగతి మర్చిపోయావా? ముందుగా మాతో చెప్పకుండా అన్నిటికీ నీ ఇష్టమేనా? అన్నిటి సంగతి కాదు, ఇది నా పెళ్లి సంగతి. నాకు నచ్చిన అమ్మాయి నేను చేసుకుంటాను, అందులో తప్పే ఉంది? పెళ్లికి నచ్చడం ఒక్కటే ముఖ్యం కాదురా. కులం, గోత్రం, సాంప్రదాయం, అంతస్తు అన్ని ఆలోచించాలి. అన్నిట్లోనూ మనకు తూగేవాళ్ళుగా ఉండాలి. అవేవే చూడకుండా ఎవరో అమ్మాయిని తెచ్చేసుకుంటే మన పరువు ఏమవుతుందో ఆలోచించావా? అంతస్తు పరువు గురించి మీరు గొప్పగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది నాన్న. నిన్న మొన్నటి వరకు మనమేమిటి, మన అంతస్తు ఏమిటి? ఎన్నో అనుభవాలు పండిన వారు, ఎంతో జీవితాన్ని చూసిన వారు మీరేనా ఈ మాట అనేది? అంతస్తు అనేది డబ్బును బట్టి మారుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని చేసుకోవడంలో నా నిర్ణయం మారదు. నీకోసం సంబంధాలు చూస్తున్న మీ అన్నయ్యతో ఈ విషయం ముందుగా చెప్పావా? ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంటే. నాకు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు. ఎవరికి ఇష్టం లేకపోయినా సరే నా నిర్ణయం మారదు. విన్నావా బాబు, తమ్ముడే ఉంటున్నాడు, నువ్వైనా చెప్పరా? వాడు తనకు తానే నిర్ణయం తీసుకున్నాక నేను చెప్పేదే ఉంది, చెప్పినా విలువే ఉంటుంది. అయినా వాడేం చిన్నవాడు కాదు, చదువుకున్నవాడు, 10 మందిలో తిరుగుతున్నవాడు. వాడి నిర్ణయానికి అడ్డు చెప్పడం దీనికి? చేసుకోనివ్వండి. మరి అమ్మాయి పెళ్లి సంగతి ఏం ఆలోచించావు బాబు? అదే పెద్ద సమస్య అండి. ఈ విషయం ధనంజయరావు గారి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రస్తావించాలో పాల్పోవటం లేదు. ఈ భారతనే పనికిరాదు. ఇలాంటప్పుడే మనసు నిబ్బరం చేసుకోవాలి. నీ అన్నయ్య నీ మనసు గాయపరుస్తారని ఎప్పుడు అనుకోదమ్మా? అవును చెల్లయ్య, నీ మనసు హరి మీదే ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వేం భయపడదు, హరితో నీ పెళ్లి జరిపిస్తాను. నమస్కారం రావు గారు. ఇష్టం ఉన్నా లేకపోయినా చిరునవ్వుతో నమస్కరించడం లాంఛనం. మన మధ్య ఎంత శత్రుత్వం ఉన్నా బిజినెస్ లో, అంతస్తులో, అన్ని విధాల నీకంటే పెద్దవాణ్ణి, పెద్దవాళ్ళని చిరునవ్వుతో పలకరించడం చిన్నవాళ్ల ధర్మం. ఇంటికొచ్చిన వాళ్ళను వెటకారం చేయడం కూడా లాంఛనమేనా? ఇవాళ నీ అవసరం ఉంది కనుక నా ఇంటికొచ్చావు, లేకపోతే వస్తావా? వెటకారం అనుకోవడం దేనికి? పరిహాసం అనుకుంటే పోలే. బైది బై, నీ ఫ్యాక్టరీ బాగా ఫ్లరిష్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నేను బిజినెస్ విషయాలు మాట్లాడడానికి రాలేదు. వ్యాపారంలో మనకి ఎన్ని విభేదాలున్నా బంధుత్వానికి వాటిని అడ్డుగోడలు చేయకండి. అంటే మీ అబ్బాయి హరి నా చెల్లెలు రాధా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, దానికి మీరు అంగీకరించారు. కానీ అప్పుడు మా పరిస్థితులు తారుమారు కావడం వల్ల పెళ్లికొచ్చిన వారికి విందిచ్చే పరిస్థితి కూడా లేక అప్పుడు పెళ్లి జరిపించలేకపోయాం. అది ఇప్పుడు జరిపించాలని మా కోరిక. ఓహో, అయితేనే ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత అరుగు వేసి వైభవంగా పెళ్లి జరిపించండి, దానికి నా ప్రమేయం ఎందుకు? మీరు అలా అనడం భావ్యం కాదు. పెళ్లి అనేది
తల్లిదండ్రుల అనుమతితో ఆశీస్సులతో జరిపించడం సాంప్రదాయం. మీకంత సదుద్దేశమే ఉంటే నాదో చిన్న మాట. ఏమిటది? కట్నాలు కానుకల మాటేనా? చచ్చా, అసలు అవి నా చెవిన పడ్డానికి కూడా వీల్లేదు. కానీ మా హరికి రేపటి నుంచి ఫలానా వారి అల్లుండని సగర్వంగా చెప్పుకోవాలనే ఆశ ఉండడం తప్పలేదుగా. మా హరి ప్రేమించిన అమ్మాయి అయినా ఈనాడు నీ చెల్లెని చేసుకోగలడం హ్యాపీయేగా. సొసైటీలో వాడివాళ అందరికంటే పయ్యంతస్తులో ఉన్నాడనిపించుకోవడం మీకు గొప్పగా. అయితే ఇంకే వెరీ సింపుల్, ముందు మా ఫ్యాక్టరీ నుంచి మీ ఫ్యాక్టరీకి వచ్చిన వర్కర్ని వెంటనే తిరిగి పంపించేయాలి. మీ ఫ్యాక్టరీలో మీ చెల్లాయి పేరిట ఉన్న షేర్స్ భార్యాభర్తల్లో ఎవరి పేరిట ఉన్నా ఒకటే కనుక మా హరి పేరిట ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రెండు షరతులకి మీకు అభ్యంతరం ఉండదనుకుంటా. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. వర్కర్లను తిరిగి పంపించడం సాధ్యం కాదు. షేర్ల విషయం అంటారా? మా చెల్లెలతో సంప్రదించి నిర్ణయించాలి. ఈ రెండు షరతుల్ని ఎంత మాత్రం వేరు చేయొద్దు. నువ్వు నిర్ణయం తీసుకున్నాకే నాతో సంప్రదించు. నౌ యూ కెన్ గో. ఏమండి ధనంజయరావు గారు ఏమన్నారు? పగపట్టిన పాము చేతులెత్తి దండం పెట్టినా బుసగొట్టక మనం. పరధ్యానంగా ఉంటే కాటు వేయక మనం. అదేమిటి విజయ్, మాట తప్పి చేసుకోనని చెప్పాడా పెద్ద మనిషి? చేసుకోము అని అనకపోయినా మన ఫ్యాక్టరీ మీద, వర్కర్ల మీద, మనందరి నెత్తి మీద తన భస్మాసురాస్త్రం పెట్టాలని చూశాడు. ఆడపిల్ల పెళ్లి అనుకున్నప్పుడు చేయకపోతే ఇలాంటి అనర్థాలే దొరుకుతాయి. అప్పుడే కాలా వేళ పడి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే మనకి బాధ్యత తీరిపోయేది. పరువు తగ్గి అతను అన్న మాటలకి కంగారు పడితే ఎలా చెప్పండి అత్తయ్యా? కంగారు పట్టం కాదమ్మా, పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకోగలిగాం. కానీ ఒక్కగానొక్క ఆడపిల్ల, దాని పెళ్లి చేయలేకపోయామన్నదే బాధ. రేపటి నుంచి దాన్ని వేలెత్తి చూపేవాళ్లే కాని దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు, పరిష్కారం మార్గం ఆలోచించాలి. అతను అడిగినవి పరిష్కారం కుదిరే సర్తులు కావు. రాధ పేర ఉన్న వాటాలు తన కొడుకు పేరు పెట్టమన్నాడు. అదైతే ఆలోచించచ్చు. కానీ వాళ్ళ ఫ్యాక్టరీలోంచి మన ఫ్యాక్టరీలోకి వచ్చిన వర్కర్లను తిప్పి పంపనడం సాధ్యమయ్యే విషయం కాదు. వాళ్ళు వర్కర్లే కాదు, వాటాదారులు కూడా. వర్కర్ల భవిష్యత్తుకి, వరకట్నానికి ముడిపెట్టే నీచుడు ఇంతవరకు పెట్టుబడిదారుల కూడా ఎక్కడ పుట్టలేదు. కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడిన ఆశయాన్ని కాలరాచి వేయాలని వాళ్ళు వేసిన ఎత్తు. ఆయన ఈ షరతులు అడిగినప్పుడు హరి అక్కడే ఉన్నాడా అన్నయ్య? లేడు. హరి తండ్రి లాంటి వాడు కాడు. ఆయన పన్నాగం హరికి తెలుసుండదు. నీ విశ్వాసం నిజం కావాలని కోరుకుంటాను రాధా. అంతేకాదు వదినా, హరికి నేనంటే ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తాడు. ఒక్కసారి హరిని కలుసుకుని మాట్లాడితే ఈ చిక్కులన్నీ విడిపోతాయి. అయితే హరిని ఒకసారి ఇక్కడికి రమ్మను. మీరిద్దరు కలిసి ఒక క్షణం మాట్లాడుకుంటే అన్ని సందేహాలు తీరిపోతాయి. వెళ్ళమ్మా, మళ్ళీ ఫోన్ చేయి. నీతో మాట్లాడాలి, వెంటనే నువ్వు మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అంత అర్జెంట్ అయినప్పుడు ఫోన్లో చెప్పరాదా? అది ఫోన్లో చెప్పాల్సిన విషయం కాదురా, నీతోనే పర్సనల్ గా మాట్లాడాల్సిన విషయం. అంటే ఏదైనా ప్రాబ్లమా? అవును, మన ఇద్దరం తెలుసుకోవాల్సిన ప్రాబ్లం. సరే వస్తున్నాను. దగ్గరికేనా? అవును డాడీ. ప్రేమించిన అమ్మాయి ఫోన్ లో పిలిచింది కదా అని తొందరపడి పరిగెత్తడంలో తప్పు లేదురా. కానీ ప్రేమించింది కదా అని ఆ అమ్మాయి చెప్పినంత చేయాలనుకోవడం అది తప్పు. అదేంటి? నువ్వు అక్కడికి వెళ్ళి చేయాల్సిన దాని గురించి ముందే హెచ్చరిస్తున్నా. డాడీ, నాది అర్జెంట్ ప్రాబ్లం ఏదో వచ్చిందని మాట్లాడడానికి నన్ను రమ్మంటుంది. ఆ ప్రాబ్లం ఏమిటో నాకు బాగా తెలుసురా. నిన్ను తమ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళు చెప్పేవాటన్నిటికీ నీ తల వంచడానికి నేను పిలుస్తున్నారు. ఆ అమ్మాయి అడిగిన వాటన్నిటికీ తెల్లమొహం వేసి మెత్తపడ్డావంటే డాడీ అదంతేరా. వాళ్ళని స్క్వీజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. నేను చెప్పిన షరతుల్లో అక్షరం మారడానికి వీల్లేదని చెప్పు. వెళ్ళ చూడు, అక్కడ జరిగేవన్నీ ఒక గంట కనిపెడుతూ ఉంటా అన్న విషయం మాత్రం మర్చిపోకు. గో అహెడ్.
నిన్ను నేనెంతో ప్రేమిస్తున్నాను. నువ్వు లేని నాకు ప్రపంచమే లేదు. మన ముందు జీవితాన్ని గురించి ఎన్నెన్ని ఊహలు అనుకున్నామో, ఎన్ని కలలు కన్నామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఐ లవ్ యూ. హరి, నువ్వు మాట్లాడకపోతే నాకు మనుగడే లేకుండా పోతుంది. మీ డాడీ మన పెళ్లి జరగనీయకుండా నీకు నాకు మధ్య అడ్డుగోడలు కడుతున్నారు. వారి పెట్టిన షరతులు రాహుకేతుల్లో మన జీవితాల్లో మింగివేయిపోతున్నాయి. ఈ అడ్డంకులన్నీ నువ్వు ఎలాగైనా తోసి పరియాలి. అవును, మా అన్నయ్య నా కోసం మీ నాన్నను కలుసుకుని మన పెళ్లి జరిపించమని అర్థించాడు. ఆయన పెట్టిన షరతులతో నీకే సంబంధం లేదని నిర్మోహమతంగా చెప్పే. నువ్వు లేకుండా నేను బ్రతకలేను హరి, నేను బ్రతకలేను. చూడు బాబు, పాలు తేనెలా మనసులు కలిసిన మీ జీవితాన్ని పండించుకునే అవకాశం వచ్చింది. దీన్ని జార విడుచుకుంటే ఎంత తపస్సు చేసినా తిరిగి తెచ్చుకోలేవు. మా రాధను అర్థం చేసుకో. మా ఆడబడుచు కోరుకున్న భర్తను పొందగలడమే మాకన్నిటికీ మించిన ఐశ్వర్యం. అందుకు మా సర్వస్వాన్ని కఠినంగా అడిగినా ఇస్తాం. కానీ మా ఆశయాన్ని త్యాగం చేయడానికి మాత్రం అంగీకరించు. ఎలాగైనా మీ నాన్నగారికి నువ్వే నచ్చ చెప్పాలి. అత్తంతో వజ్రం కొయ్యాలనే మీ వ్యర్థ ప్రయత్నాన్ని చూస్తుంటే మాకు నవ్వొస్తుంది. వాడు నా కొడుకు. పులి గడుపున మేకపిల్ల పుడుతుందనుకోవడం మీ తెలివి తగ్గుతాం. వాడి ప్రిన్సిపల్స్ నా ప్రిన్సిపల్స్ ఒకటేనని, వాడు నీ గీచిన గీటు దాటని ఇప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. అమాయకుడు కదా అని ఇంటికి పిలిపించి అడకట్టెల్లో ఇరికించి చెల్లెల మెళ్ళలో మూడు ముళ్ళు వేయిద్దామేనా నీ ప్లాన్? కూతురింటికి వచ్చానన్న ఇంగిత జ్ఞానం ఉన్నవాడైతే ఇంత అసభ్యంగా మాట్లాడుండేవాడు కాదు. కూతుర్ని అల్లుండి చూసుకోవడానికి రాలేదు మీ నాన్న. మీరాడే కపట నాటకాన్ని కనిపెట్టడానికి మా తరఫున పెళ్లి పెద్దగా వచ్చాడు. చెప్పరా హరి, నీ ఉద్దేశాన్ని నిస్సంకోచంగా చెప్పు. హరి, ఒక్క మాటతో నా బతుకుని కాలు రాచిపారేయద్దు. నీకు అంకితం అయిపోయిందాన్ని. మా నాన్న పెట్టిన షరతులకు అంగీకరిస్తేనే కానీ ఈ పెళ్లి జరగదు. హరి, మా నాన్న మాటే నాకు వేరు. అయితే నువ్వే కాదు, నీ వెంట వచ్చిన పెద్ద మనుషులు కూడా ఇక్కడ ఇంకొక క్షణం ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, తక్షణం వెళ్ళిపోండి. వ్యక్తిత్వం లేని నీలాంటి కీలుబొమ్మను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంకా ఏం చూసుకుని అహంకారం? అహంకారానికి అభిమానానికి తేడా తెలియని మూర్ఖులు మీరు. నీలాంటి వారికి కోడలి కాలేదు. మా అన్నయ్య సిద్ధాంతాలకు అంకితమై ఆయన చెల్లెలుగా జీవితాంతో అవివాహితగానే ఉండిపోతాను. ప్లీజ్ గెట్ అవుట్. ఈమె నా చెల్లెలు. తనకు తన ప్రేమకు గౌరవం ఇవ్వని వాడిని తిరస్కరించిన ఈమె స్థైర్యానికి, సంస్కారానికి గర్విస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్. నన్ను ఊరించాలనా ఉడికించాలనా ఏమిటి తాలసం? అంతా నీ ఆత్రం, నేనే ఆలస్యం చేశాను. అనుకున్న దానికంటే 60 సెకండ్లు దాటిపోయింది. నువ్వు వస్తావు రావు అని నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఈ మాత్రం దానికి? నీకు అలాగే ఉంటుంది. మనం మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు కలుసుకున్నప్పుడు ఏమైంది? కళ్ళు కళ్ళు కలిశాయి. పుట్టుకొచ్చింది పెదవి ముద్దులడిగింది కొసరుతుంది కోరిక ఏదో ఇద్దరియో కొత్త గుండె దగ్గరకొస్తే గుండెల్లో కొసరుతుంది కోరిక ఏదో ఇద్దరిలో కొత్త గుండె దగ్గరకొస్తే గుండెల్లో కళ్ళు కళ్ళు కలిశాయి కథలు చెప్పుకున్నాయి ప్రేమ పుట్టుకొచ్చింది పెదవి ముద్దులడిగింది కొసరుతుంది కోరిక ఏదో ఇద్దరిలో కొత్త గుండి దగ్గరకొస్తే గుండెల్లో
గలగల వింటే చాలు కురిసేను ఎన్నెన్నో వెన్నెల్లు కళ్ళు కళ్ళు కలిశాయి కథలు చెప్పుకున్నాయి ప్రేమ గుర్తుకొచ్చింది పెదవి ముద్దులడిగింది కొసరుతుంది కోరిక ఏదో ఇద్దరిలో కొత్త గుండి దగ్గర పట్టే గుండెలో కొసరుతుంది కోరిక ఏదో ఇద్దరిలో కొత్త గుండి దగ్గర పట్టే గుండెల్లో నేను చాలా హోటల్ అమ్మేసినట్లుగా బయటి పై నేను ఆంధ్ర గవర్నమెంట్ కు అప్పించినట్లుగా మీరు కూడా ఏ అరేబియా దేశానికైనా అప్పించారా? నో, నా ఆస్తైనా నా అందమైనా మొత్తం అంతా నా భర్తకే చెందాలని చాలా భద్రంగా దాచుకున్నాను. నా కోసం అన్ని దాచి దాచి ఉంచినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఎన్ని దాచించినా విశాఖపట్నం హార్బర్ మాత్రం అమ్మకి తప్పింది కాదు బాబు. విశాఖపట్నం హార్బర్ కూడా మీదేనా? అవునండి, ఆ హార్బరు, అందులోని ఓడలు, ఆ సముద్రం, ఆ ఇసుక అన్ని మావేనండి. ఒకసారి ఇంగ్లండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చేసి మా తాతగారు ఆ సముద్రాన్ని గవర్నమెంట్ కి అమ్మేసేసి ఆవిడ్ని ఓదార్చారన్నమాట. అన్నీ పోయినా పెద్దాపురాన్ని మా అమ్మగారికి ఆరిళ్ళు అలాగే ఉన్నాయి బాబు. అదేనండి, మంచాల మీదకి పరుపులు చేస్తే బిజినెస్. మాటలు చూస్తుంటే నీళ్లు నీలాంటి కేసులాగే ఉన్నారే. ఎంత లేదు అనుకున్నా 5 కోట్లు గ్యారంటీ. ఓకే ఓకే, మీ పిఏ ఏమంటున్నాడు? మరేం లేదు, మన పెళ్లికి ఎంత తొందరలో ముహూర్తం పెడితే అంత మంచిది అంటున్నారు. అయితే మనం రేపే వచ్చి అన్ని విషయాలు తెలిసేసుకుంటాం. రేపొద్దు, రేపు మా అమ్మగారు వచ్చేస్తారు. వాట్, మీ అమ్మగారా? అదేనండి, మా స్మాల్ మేడమ్ గారి పెద్దమ్మ గారు రేపు లండన్ రావచ్చునని. ఏమండి, అసలే మంది లవ్ మ్యారేజ్ కదా. కావాలంటే ఇవాళ రాత్రి ఎంతవరకైనా ఉండి ఈ విషయం తేల్చుకోండి. ఓకే 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 మేడం. ఆలస్యమైతే మా ఓనర్ రేపటేస్తాడు. అదే అదే, మా బట్టల వాడి పేరు ఓనర్. లేకపోతే అయిపోతాడు. రేపు సాయంత్రం మనం పార్క్ లో కలుసుకుందామా? మేము ఏం పాపం చేశామంటే ఇంత తొందరపడ్డాం. చాటుగా పెళ్లి చేసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇద్దరు పెళ్లిళ్ళు ఎంతో ఘనంగా చేద్దామని ముచ్చట పడినందుకు శాపం తగిలింది. మా కళ్ళ ముందు కోడల మెళ్ళలో 3 ముళ్ళు వేయటం చూసి అదృష్టం లేకపోయింది. చెల్లెలి పెళ్లి విషయంలో జరిగిన అన్యాయానికి మీరంతా కుంగిపోయి ఉన్న సమయంలో నా పెళ్లి జరిపిస్తామని అడగడం న్యాయం కాదనిపించింది. అన్నయ్య మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే పెళ్లి చేసుకుని వచ్చేశాను. అన్నయ్యని అంత బాగా అర్థం చేస్తున్నావు అనమాట. అయినా నా పెళ్లి జరగకపోవడానికి నీ పెళ్లికి సంబంధం ఏంటి? ఊరుకోరాదా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు?
పైకి రావా. తమ్ముడు, నువ్వు చెప్పదలుచుకుంది ఏదైనా సూటిగా చెప్పడం అలవాటు చేసుకో. అంతేగాని డొంక తిరుగుడుగా చెప్తే నేను పోని అపోసలు తలెత్తుతాయి. నేను ఎప్పుడూ నీ యోగక్షేమాన్ని కోరుకునేవాడిని. నువ్వు కోరుకున్న అమ్మాయిని చేసుకోవడంలో నా అభ్యంతరం ఏమీ లేదు. అభ్యంతరం ఉంటుంది. నీ మరణను నా కూతురని తెలిస్తే నీకు అభ్యంతరం ఉంటుంది. అందుకే నేను ఇంతకాలం ఈ విషయం దాచాను. ఇందులో నీ తమ్ముడు తప్పేమీ లేదు. లోహడ నీకు నాకు అనవసరంగా విభేదాలు వచ్చాయి. ఇప్పుడు బంధుత్వం ఏర్పడింది కనుక నువ్వు అవన్నీ మర్చిపోవాలి. నా కూతురు అత్తారింట్లో కాపురం చేయడం చూడాలని ముచ్చటపడి వచ్చాను. కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఇక్కడ ఉండడం నాకేం అభ్యంతరం లేదు. కానీ కోటలో పాగా వేశాననుకో. కుక్కను అందలమెక్కిస్తే కుచ్చులన్నీ కొరక్క మానదని నీ కుతంత్రాలు ఇక్కడ సాగిస్తే మాత్రం ఊరుకోను. నేను నీ ఇంటికి రాలేదు మిస్టర్, నా అల్లుడింటికి వచ్చాను. ఇక్కడ నేనేం చేసినా నా మీద నీ అధికారం చెల్లదు. నువ్వు నాకు అడ్డు రాలేవు. నీ కోరలు ఎలా పీకాలో నాకు తెలుసు. బీ కేర్ఫుల్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. రాత్రి మా మమ్మీతో ఫోన్ లో మాట్లాడాను. ఆవిడేమో అరేబియా రాజు బంధువుతో నా పెళ్లి ఫిక్స్ చేశారట. మరి నువ్వేమన్నావు? మా డాడీ అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ తాలూకా అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారంట. మీరే ఉన్నారు? సమ్మన్నాను. మా మమ్మీ లండన్ నుంచి వచ్చినప్పు మన పెళ్లి జరిగిపోవాలి. అవును, మా డాడీ అమెరికా నుంచి వచ్చేలాగా మన పెళ్లి జరిగిపోవాలి. ఏమండి, మీ ఆస్తంతా మీ పేరే ఉంది కదా? అవును, మీ ఆస్తంతా మీ పేరే ఉంది కదా? యా, అయితే రేపు మన పెళ్లి. హలో, నువ్వేనా మీ అన్నయ్య ప్రిన్సిపల్స్ కోసం నీ ప్రేమను త్యాగం చేసింది? ఎందుకు అలా చేశావు? ముందతని చేసుకోవాలని నువ్వు తాతాలాడావనుకుంటాను. తీరా అతను కాదనేసరికి పెళ్లి తీసుకునే శబ్దం చేసింది. ఎందుకు మళ్ళా కొరకొరగా చూస్తున్నావు? హాయిగా ఎవరినో ఒకరిని కట్టుకుని సుఖపడక ఎందుకు వచ్చిన త్యాగం? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఉన్న మాట అంటే ఉలికెక్కువంటారు. ఇదే ఇట్స్ కరెక్ట్. ఈ ఇంట్లో ఒక దేవుడు ఉన్నాడు. హలో, నువ్వేనా మీ అన్నయ్య ప్రిన్సిపల్స్ కోసం నీ ప్రేమను త్యాగం చేసింది? ఎందుకు అలా చేశావు? ముందతని చేసుకోవాలని నువ్వు తాతాలాడావనుకుంటాను. తీరా అతను కాదనేసరికి పెళ్లి తీసుకునే శబ్దం చేసింది. ఎందుకు మళ్ళా కొరకొరగా చూస్తున్నావు? హాయిగా ఎవరినో ఒకరిని కట్టుకుని సుఖపడక ఎందుకు వచ్చిన త్యాగం? ఎవరి కోసం చేస్తున్నట్టు? ఉన్న మాట అంటే ఉలికెక్కువంటారు. ఇదే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కరెక్ట్. ఈ ఇంట్లో ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి కోసం ఏమైనా చేసే చెల్లెలుంది. అనుక్షణం ఆరాధించే భార్య ఉంది. కొడుకు గొప్పతనాన్ని చూసి ఆ తరం వాళ్ళైనా అర్థం చేసుకుని పొంగిపోయే తల్లిదండ్రులున్నారు. ఇద్దరు దేవతలు ఇంట్లో ఉన్నంతకాలం పూజించడం నేర్చుకో.
అది చేత కాని వాళ్ళకి దేవాలయంలో ఉండే అర్హత లేదు. నడవండి బయటికి. నువ్వెవరు మమ్మల్ని శాసించడానికి? ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. అధికారాలు ఉంటే చాలు, సభ్యత సంస్కారాలు ఉండాలి. ఈ ఇంటి ఇలవేలుపుగా భావించే ఆడబడుచుని కంట తడిపిటించే వారికి ఇంట్లో స్థానం లేదు. కన్న తండ్రి గౌరవాన్ని కాలరా చెత్తవారింటి పరిగెత్తుకొచ్చిన దానివి. సభ్యత సంస్కారాల గురించి నువ్వేం చెప్పక్కర్లా. కొత్తగా కాపురానికి వచ్చిన దానివి, అత్తవారింట అనకుగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని దానివి, ఎవరంట చూసుకుని తోటగోళ్ళని ఆడబిడ్డని ఎదురించి మాట్లాడుతున్నావు. తండ్రి ఆసరా చూసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడితే జరిగిన దానికి నువ్వు మీనా క్షమాపణ చెప్పుకోవాలి, లేకపోతే తక్షణం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తొందరపడకమ్మా. వాళ్ళు ఎంత అసహ్యంగా ప్రవర్తించినా తమ్ముడు ఇంట్లో లేనప్పుడు బయటకు పంపించడం మంచిది కాదు. మనమే అలాగూ సర్దుకుపోవాలి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. చూడు మిస్టర్, నా తమ్ముడు ఇప్పుడు ఇక్కడ ఉండుంటే నీ సంగతి అటో ఇటో తేల్చుండేవాణ్ణి, నీ శవాన్ని బయటకు పంపేవాణ్ణి. ఆవేశపడకు విజయ్, ఇక్కడికి వచ్చిన రోజునే చెప్పాను నువ్వు నన్నేమీ చేయలేవని. అయినా ఇప్పుడే ఏమైంది, ముందుంది మొసళ్ల పండగ, ఎవరి సత్తా ఎంతుందో అప్పుడు తెలుసుకుందాం. కళ్ళద్దాలు మన ఫేస్ చూటేనియా? బానే ఉంది. ఎక్కడ పెట్టా? అద్దెకి తెచ్చానులే. అంత రెడీనా? రెడీ అవుతుంది. ఇంకా రెడీ కాలేదా? సాయంత్రం కల్లా ఫస్ట్ క్లాస్ సూట్ రెడీ చేయమని అప్పటి చోట కవర్ చేశానే. ఈ వేళతో మన జాతకం మారిపోతుంది. రేపటి నుంచి అంత చిల్లరే. కమాన్ కమాన్, ముందు చొక్కా వేసుకో. ఇలా ప్యాంట్ రెడీ చేస్తాను. బాగున్నట్టుదే. వెంకట సారి, నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లోకి ఖరీదైన పట్టు చీర రెడీ చేయమన్నాను, చేసావా? చీర ఎప్పుడు కట్టునేది కదమ్మా, ఈసారికే అప్పలాసమ్మా ఈ దొరసం డ్రెస్ ఇస్తే. ఇదో నెత్తి మీద పెట్టినది కూడా ఉంది, ముందు చేసుకో, అది రెడీ చేస్తాను. ఆలస్యం చేయకు, నా జాతకమే మారిపోతుంది, త్వరగా రెడీ చేయి. ఏంటో దాని జాతకం, ఈడి జాతకం, కేవలం నా బట్టల్లోని వీళ్ళ జాతకం అంతా ఉన్నట్టు చెక్కంగారు పడిపోతున్నారు. వీటిల్లోనే అంత మార్చం ఉంటే నా జాతకం ఎటెందుకు పెడుతుంది? నువ్వు కానీ త్వరగా రెడీ రెడీ. ఓకే, మళ్ళీ నేను నేను పెళ్ళాగానే కలుస్తాను. మరి బాకీ పెళ్ళాగానే తీర్చేస్తానుగా, వస్తాను. ఓకే అంతా ఓకే, మళ్ళీ నేను పెళ్ళైన తర్వాతే కలుస్తాను. మరి బాకీ పెళ్ళైన తర్వాత తీర్చేస్తానుగా. రేపటి నుంచి ఆవుకున్న 5 కోట్లకి నేనే మొగుణ్ణి. రేపటి నుంచి ఆయనకున్న 500 కోట్లకి నేనే యజమానురాలి. నా 10 లక్షల మాట మర్చిపోతే అమ్మమ్మ. ఎప్పటికైనా తెలుస్తామని జాతీయ నా భర్త జమీందారస్ జెండాపూర్. జమీందారస్ జెండాపూర్ జెండాపూర్ పెండా కూడా వీడు ఫ్యాక్టరీలో పనిచేసి కూలోడు. ఇదిగో నా భర్త గురించి ఎడిగా మాట్లాడితే ఎవరుకరా? జాలేదు ఈలేదు, ఇది పిల్ల జమీందారంటే పెద్దపూర్ అనుకుంటున్నావా? దీని అసలు పేరు అప్పలాసమ్మ. దగ్గర వెళ్ళి పరిమిడి తీసు, వంకాయ పులుసు లేదు. అందాక ఎందుకు మీరిద్దరు వేసుకున్న బట్టలు మా లాంటి నుంచి చెరుగుతున్నావు? చెట్టప్ప ఈ తమసలు ఎత్తారా? నువ్వు 56 రూపాయలు, నువ్వు 36 రూపాయలు బాకీ అక్కడి సాలక నన్నే చెట్టప్ప అంటారా? ముందు బట్టలే పని పని పని. నువ్వే నన్ను మోసం చేస్తావు, మోసం చేస్తావు, నువ్వే 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 నువ్వే. ఇద్దరు చెట్టప్ప అయిపోండి, మీ ఇద్దరు అత్యాసకు పోయి ఒకళ్ళు మోసం చేసుకున్నారు. గంతకు తగ్గ బొమ్మ దొరికింది, జరిగిందంతా మీ మంచికి అనుకుని ఇక కొట్టుకోకుండా ఆయన సంసారం చేసుకోండి. జీతానికి పద కొన్నిటికి మాత్రం నవ్వుతా. అల్లుడు, నువ్వు సేవల ఇంట్లో నుంచి వేరుబడి విడిగా ఉండటానికి కట్టించుకోవాలనుకుంటున్న ఇంటి ప్లాన్ మా శ్యామల టేస్ట్ కు తగ్గట్టు వేయించా, ఏమంటావు? బాగుంది కదా?
అల్లుడు, ఇది మనం కొత్తగా ప్రారంభించబోయే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్లాన్. నువ్వు ఊ అంటే చాలు, తక్కినవని నేను చూసుకుంటాను. మిస్టర్ రంగారావు, నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విషబీజాలు చల్లుతూనే ఉన్నావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మా ఇంట్లో చేరి మా ఇంటిని రెండుగా విడదీయాలనుకున్న నీచుడివి. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అన్నయ్య, అనవసరంగా తొందరపడుతున్నావు. ఆయన నా మామగారి సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాను. లేదు, ఆయన మర్యాదని ఆయనే దక్కించుకోలేకపోయాను. గుళ్ళో అడుగు పెట్టగానే దీపాన్ని ఆర్పేసినట్టు రాగానే అన్నదమ్ముళ్ళు విడదీయాలని చూసే వాళ్ళని ఏమనాలి? నువ్వు ఆయన అన్నదానికల్లా తాళం వేస్తావో నాకు తెలుసు. ఎవరైనా తాళం వేస్తున్నది? ఎవరు ఎవరి చెప్పు చేతిలో ఉన్నారో ఒకసారి వెనక తిరిగి ఆలోచించు. మానాభిమానాలు ఉన్నవాడు ఎవడు? మామగారి దుర్బుద్ధిని సమర్థించరు. పెద్ద చిన్న తారతమ్యం తెలుసుకుని మాట్లాడు. చూడతాం, మనం ఏ అరుమరికలు లేకుండా కలిసిమెలిసిన్నాం. నా మీద కక్షతో మన ఇద్దరి మధ్య విభేదాలు పెంచాలని చూస్తున్నాడు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాను. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అందరూ కళ్ళలో నిప్పులు పోసుకోవడమే కాక ఇప్పుడు మా నాన్న అవమానిస్తారా? రానా, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఆ మాట నా నోటి మీదుగా అంటే ఎక్కడ మీ సంసారం చెడిపోతుందేమోనని ఇంతకాలం వీళ్ళు చేస్తున్న అవమానాలు భరించి ఊరుకున్నాను. ఇప్పుడు ఒక్క మాటతో నువ్వు నా గౌరవం నిలబెట్టావు. ఇంకా ఇక్కడ పడి ఉండటానికి మనం గతిలేని వాళ్ళం కాము. పోనా పద. రామణ, ఆవేశంలో మాట అనుకున్నా ఇల్లు వదిలిపెట్టి పోవడం, ఇంటి గౌరవాన్ని మంట కలపడమే. తొందరపడకమ్మా. జైలుకెళ్ళొచ్చిన వాడి ఇంటి పెత్తనం చెలాయిస్తున్నాడంటే ఈ ఇంటికి ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు. నోటి వచ్చినట్లు మాట్లాడుకో. లక్ష్మి, మీరేమన్నా మీ నోరు మూసుకొని పడుండాల్సిందే తప్ప మేము మాత్రం మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకూడదు. ఏమండి, నేను మా నాన్నగారితో వెళ్తున్నాను. అభిమానం ఉన్నవారైతే మీరు ఇక్కడ ఉండకూడదు. నాతో రండి. ఇంత దూరం ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం చేస్తున్న బిజినెస్ పద్ధతి నాకు నచ్చలేదు. మీ ఆశయాలు మీకు గొప్ప అయితే అవ్వచ్చు, వాటితో నేను ఏకీభవించను. కష్టపడేది మనం. వర్కర్ల జీతాలు బోనస్లతో పాటు లాభాలు పంచి ఇచ్చే విధానం నాకు కిట్టదు. మీ ప్రిన్సిపల్స్కు మీరు కట్టుబడి ఉంటే ఉండండి. నేను మా మామగారి సహాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకున్నాను. న్యాయంగా నాకు రావాల్సిన వేట నాకు పంచమండి. పదండి. బాబు, జెంట్లమ్యాన్, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. మిస్టర్ శ్రీధర్రావు, ధనంజయరావు, కోటేశ్వరరావు, భీమేశ్వరరావు ప్రభుత్వ సహకారంతో నడిపిన పారిశ్రామిక సంస్థలు అపార నష్టం వచ్చినందువల్ల దానిని మూసివేయడం జరిగింది. దానివల్ల ఎందరో వర్కర్లు నిరుద్యోగులైనారు. ప్రభుత్వం ఆ సంస్థలను స్టిక్ యూనిట్గా పరిగణించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మిస్టర్ విజయ్ ఆ సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆ బాధ్యతను విజయ్కి అప్పగించడానికి నిర్ణయించింది. ఇది ప్రభుత్వం అనాలోచిత విధానాన్ని నిదర్శనం. మేము పారిశ్రామిక రంగంలో కాకలు తీరిన వాళ్ళం. మా సంస్థలు నిర్వహించే అర్హత సమర్థత ఈ విజయ్కి లేదు. అసలు ఈ విజయ్ మా వర్కర్లను మభ్యపెట్టి తన ఫ్యాక్టరీలో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రభుత్వం ఇతని మీద తగిన చర్య తీసుకోవాలి. వచ్చిన నష్టాన్ని రైట్ ఆఫ్ చేసి మళ్లీ కొత్త రుణాలను మంజూరు చేస్తే మా సంస్థను మేమే నిర్వహిస్తాం. మీరు ఇదివరలో ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. ఈ స్థితిలో కొత్త రుణాన్ని శాంక్షన్ చేయడం సాధ్యం కాదు. యూఆర్ ఫెయిల్డ్ వన్స్, యువర్ క్లెయిమ్ షెల్ నాట్ బి ఎంటర్టైన్. ప్రభుత్వం నుంచి అదనపు రుణాన్ని కోరకుండానే వర్కర్ల సహకారంతో సమర్థవంతంగా నడిపించగలని హామీ ఇస్తున్నాను. అది ఒట్టుపూటకం. వర్కర్లకు వాటా ఇస్తామని ఆశపెట్టి సహకారాన్ని తీసుకోవటం వాళ్ళని మోసగించడమే. అసలు ఇది పారిశ్రామిక విధానానికే గొడ్డలు పెట్టని ప్రభుత్వం గుర్తించాలి. అదే ఈనాడు పారిశ్రామికవేత్తల్లో పాతుకుపోయిన నియంతృత్వం. వర్కర్లు మట్టి బొమ్మలు కారు, మనుషులు. వాళ్ళను అణిచివేయాలనుకోవడం రాజయుగం నాటి మనస్తత్వం. ఆ కాలం మారిపోయింది, ఆ యుగం అంతరించింది. ఈనాడు పారిశ్రామిక అభ్యుదాయాన్ని కోరుకునే ప్రతి ధనికుడు వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాంఘికంగా ఆర్థికంగా వాళ్లకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. వర్కర్లలో వెల్లివిరిచిన వర్గ చైతన్యాన్ని గుర్తించాలి. కార్మికుల పట్ల సమతాభావం పెంచుకుని వారిని నా సోదరులుగా భావించడమే నా విధానం. అదే నేటి యుగ ధర్మం. అది గ్రహించలేని మీలాంటి స్వార్థపరులు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా ఏ సంస్థను నిర్వహించలేరు. ఎస్ కరెక్ట్. మిస్టర్ విజయ్ అభ్యుదయ విధానాలను ప్రభుత్వం సంతోషంగా ఆమోదిస్తుంది. సిక్ యూనిట్ అయిన మీ సంస్థను వర్కర్ల సంక్షేమ దృష్ట్యా అధికారికంగా విజయ్కి అప్పగిస్తున్నాం. ఇది ప్రభుత్వ పక్షపాత వైఖరి. మీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మిస్టర్ విజయ్, ఆల్ ది బెస్ట్. మిస్టర్ విజయ్, ఆల్ ది బెస్ట్. చెప్పుకోలేనంత నష్టానికి గురయ్యాం. ఇహనైనా మన ఆలోచనలు స్ట్రాటజీని మార్చుకోకపోతే మార్కెట్లో మన నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకోవటం. విజయ్ని గురించిన మన అంచనాలన్నీ తప్పే అయ్యాయి. అన్ని రంగాల్లోనూ మనం ఊహించలేనంతగా విజృంభించిపోతున్నాడు. వర్కర్లందరూ దేవుడుగా భావిస్తున్నారు అంటే వ్యాపారంతో పాటు అతను పలుకుబడి ఎంతగా పెరిగిపోయిందో చెప్పలేం. పెరుగుట విరుగుట కొరకే అని మర్చిపోకండి.
ఎంత విరోధైనా మన శ్రీధర్రావు అల్లుడని చెప్పి చూస్తూ ఊరుకున్నాం. మిస్టర్ ధనంజయ్, ఆస్తులు శాశ్వతం గాని అనుబంధాలు శాశ్వతం కాదనే సిద్ధాంతం నాది. అతడి మీద వేసిన బాణాలని తిరిగి వచ్చి మనకే తగిలితే ఎన్నాళ్ళని సహించి ఊరుకుంటాం. ఓకే, ఇంతకాలం గోటుతో పోతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు గొడ్డలను ఉపయోగిస్తాం. మార్నింగ్ సార్. సూపర్వైజర్ గారు ఇంకా రాలేదా? వచ్చారు సార్, ఫోర్త్ బ్లాక్ లో ఉన్నారు. దెబ్బతింది. ది లోవర్ లిమ్స్ ఆర్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్. హీ నీడ్స్ ఇమీడియట్ ఆపరేషన్. అందుకు అతని భార్య అంగీకారం తీసుకోండి. ఆపరేషన్ అని ప్రిపేర్ చేయండి. విజయ్ ఎలా ఉంది? హీఈస్ వెరీ క్రిటికల్. న్యూరో సర్జన్ ఆపరేషన్ కి ప్రిపేర్ చేయబోతున్నా. ఈ ఫామ్ మీద సంతకం చేయండి.
ఐ యామ్ సారీ. అంతా మా దురదృష్టం. డోంట్ వరీ. రూప్ సాగర్ అంతటి పెద్ద న్యూరో సర్జన్ అటెండ్ అవుతున్న తర్వాత భయపడాల్సిన పని లేదు. అతను నాకు పర్సనల్ గా తెలుసమ్మా, మంచి డాక్టర్. ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. విజయ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు చేస్తాను. ప్రాణాపాయం తప్పింది, ఆపరేషన్ ఇస్ సక్సెస్ఫుల్. పూర్తిగా కోలుకోవడం అనేది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ శ్రీధర్, హౌ ఆర్ యూ? ఫైన్. విజయ్ నాలుడే. ఓ ఐ సీ. ఐఎమ్ సారీ శ్రీధర్, ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ పారాప్లీజియా. కాళ్ళు సరిగా వస్తాయా రావో చెప్పలేము. మీరేమి సందేహించకండి, నిజం చెప్పండి. ముందుగా ఏది చెప్పలేము శ్రీధర్, ఎంతకాలమైనా పట్టొచ్చు. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఓ ఫిజియోథెరపిస్ట్ ఏర్పాటు చేయాలి. మన ప్లాన్ పూర్తిగా దెబ్బతింది. ఆ విజయ్ మనం చేయించిన ఆ యాక్సిడెంట్ లో చనిపోకుండా ప్రాణాలతో బయటపడటం మన ప్రాణాల మీదకి వచ్చి, కాళ్ళు విరిగి హాస్పిటల్లో పడ్డవాడు బతికి బయటపడ్డాడంటే మన భర్తం పట్టాడన్నమాట. అందుకే విజయ్ని ఎలాగైనా కొంతకాలం పాటు హాస్పిటల్ నుంచి కదలలేకుండా చేయాలి. ఆ ఏర్పాటు చేయడానికి మన శ్రీధర్ రావు గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు శ్రీధర్ రావు గారు ప్రాణ స్నేహితులు. ఆయన చెప్పిన మాట ఈయన కాదండి. వచ్చే టైం అయింది. ఏమిటి ఏమైంది? గ్రాండ్ సక్సెస్. విజయ్ని వీలైనంత ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉంచేట్టు డాక్టర్ని ఒప్పించారు. అలా జరగాలంటే ఈ హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఈ బాండ్ మీద సంతకం చేయాలి. ద పేషెంట్ మస్ట్ బి కంప్లీట్లీ అండర్ మై కంట్రోల్. నేను డిశ్చార్జ్ చేసేంత వరకు ఈ హాస్పిటల్ నుండి కదలడానికి వీల్లేదు. సందేహిస్తావెందుకమ్మా? విజయ్ ఆరోగ్యవంతుడు కావడమేగా మనకు కావాల్సింది. అదృష్టం బాగుంటే త్వరలోనే కోలుకుంటాడు. సంతకం పెట్టమ్మా. మా ట్రీట్మెంట్ మీద నమ్మకం లేకపోతే నువ్వు అతను ఇప్పుడే తీసుకెళ్లొచ్చు, కానీ అతను ఎందుకు పనికిరాని అవుట్వాడైపోతాడు. ప్రపంచానికి అతను నడవలేని మనిషిగా చూపించాలనుకుంటే తీసుకెళ్ళు. ఐఎమ్ సారీ శ్రీధర్. చూడమ్మా, న్యూరోసర్జన్ అంత ప్రత్యేక శ్రద్ధతో చెప్తుంటే సంకోచిస్తావెందుకు? డాక్టర్ నా రిక్వెస్ట్ కాదని లేక ఒప్పుకున్నాడు. వారు చెప్పినట్లు మనం కూడా వినాలి కదా. సంతకం పెట్టమ్మా. Thank you.
ఏళ్ళు నీ తెలివితేటలన్నీ ఉపయోగించుకుని మీ అన్నయ్య ఒక పారిశ్రామికవేత్తగా చలామణయ్యాడు. మర్రి చెట్టు నీడన ఏ మొక్క పెరిగి పెద్దదవదని మీ అన్నయ్య ఇనుపాదాల కింద నువ్వు నలిగిపోయావు. ఇప్పుడు ఫ్యాక్టరీ పూర్తి అధికారం నీ చేతుల్లోకి వచ్చింది కనుక మీ అన్నయ్య వర్కర్లకు ఇచ్చిన వాటాలను అబాలిష్ చేయి, లేకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుంది, నీకు చిప్ప చేతికి వస్తుంది. జాగ్రత్త పడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు మా అన్నయ్య ఎప్పుడు ఉంటుంది. వ్యాపారంలో ఎంతో అనుభవం గల మీ సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం. మీ విజయానికి తొలిమెట్టుగా ముందుగా వర్కర్ల వాటాలను రద్దు చేయి. మీ అన్నయ్య అదనంగా చేర్చుకున్న మా ఫ్యాక్టరీ వర్కర్లందరినీ వెంటనే పనిలోంచి తొలగించు. మీ సలహాను తప్పకుండా పాటిస్తాను, వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తాను. ఎక్కువగా మాట్లాడకూడదన్నారు, మీరు చూడడానికేగా వచ్చారు, ఇక్కడి నుంచే చూసి వెళ్ళండి. లక్ష్మి, నేను వర్కర్లతో మాట్లాడాలి, వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఏమిటి ఆలోచిస్తున్నావు? వాళ్ళ దగ్గరికి నన్నే తీసుకెళ్ళు. ఈ స్థితిలోనా? వద్దండి, మీరు కదకండి, వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను. నాకు మీ దగ్గరకు రావాలని, మీతో పాటు పనులు చేయాలని, మీతో కలిసిమెలిసి తిరగాలని, మీతో పాటు పరుగులెత్తాలని ఆ మనసు వ్రకలు వేస్తోంది. కానీ మీరు అలా నిబ్రాన్ని జారిపోనివ్వండి బాబు గారు. ఫ్యాక్టరీ ఎలా ఉంది? వర్క్ బాగా సాగుతుందా? సాగటమేమిటి బాబు గారు, సగం మందికి రిట్రెంచ్ నోటీసులు జారీ చేశారు. మీరు ఆసుపత్రిలో పడగానే మా వాటాలన్నీ ఓడగొట్టారండి. ఏంటి ఏమిటి మీరు చెప్పేది? మీరు ఉండండి, చూడండి, మీరు ఫ్యాక్టరీ వ్యవహారాలు ఏమి ఇప్పుడు చెప్పకండి, మీరు హాస్పిటల్ నుంచి వచ్చాక మాట్లాడండి. లక్ష్మి, హాస్పిటల్ నుంచి బయటకు ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, డాక్టర్లకు తెలియదు, మా మాటలు కట్టురాకు. ఈ మార్గాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు? చేసిన పేరుకు విసుగారా కానండి, పెత్తనం అంతా శ్రీధరరావు గారు ముఠాదేనండి. అవునండి, విసుగారు మేనేజ్మెంట్ తీసుకున్నాక మీ మామగారు, ధనంజయరావు గారు వాళ్ళందరూ రోజు ఫ్యాక్టరీకి వచ్చి రాత్రి పొద్దుపోయేదాకా ఏదో గుడిపుటాన్ని చేస్తూనే ఉంటారండి. అలా జరిగిన మనం వాళ్ళు సాగిన మనం మన ఫ్యాక్టరీలో ఎవరో పెత్తనం చేయాలని హాస్పిటల్ నుంచి వచ్చేస్తాను, మీకు జరుగుతున్న అన్యాయాలు సరిదిద్దుతాను. వెళ్ళండి, మన లాగిన అర్జెంటుగా నన్ను కలవమని చెప్పండి. వెళ్ళండి. ఏమండి ఏమండి, నేను కదలడానికి వీల్లేదని అందరూ వర్కర్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు చూసావా? నా తమ్ముడు శత్రువులతో చేతులు కలిపాడు, నా మీద పగ తీర్చుకోవాలనే ద్వేషంతో కొందరు నా బిజినెస్ లో జోక్యం చేసుకుంటున్నారు, సంస్థని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. నేను వర్కర్ల మధ్యకి వెళ్ళాలి, వారికి అండగా నిలబడాలి. నేను వర్కర్ల మధ్యకి వెళ్ళాలి. ఆవేశపడకండి, మీరు వెళ్ళాలనుకోవడం జరిగే పని కాదు. నా కాళ్ళు చచ్చి పడిపోయారని నాకు తెలుసు లక్ష్మి, అయినా వెళ్ళక తప్పదు. ఇలా వెళ్ళడం ప్రాణోపాయం అండి. అది నాకు తెలుసు లక్ష్మి, నేనేమైనా సరే నా ప్రాణాలు పోయినా సరే లక్ష్మి,
వర్కలే నా జయం, నా ప్రాణం, వాళ్ళ క్షేమమే నా లక్ష్యం. వాళ్ళ రక్షణ కోసం నేను వెళ్ళి తిరగాలి. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటం మీ ఇష్టం కాదండి. ఎందుకని? మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వనని డాక్టర్లు అడిగిన బాండ్ మీద సంతకం పెట్టాను. బాండ్ మీద సంతకం పెట్టావా? ఎందుకు పెట్టావు? బ్రతుకంతా నన్ను ఇక్కడే ప్రవేశించాలని పెట్టావా? బయటికి వెళ్తే నీ భర్త ఒకటి వారిని అందరికీ క్రిస్తుని భయపడ్డావా? ఎందుకు నీకు పూర్తి ఆరోగ్యం కలగాలని పెట్టానండి. నీతో సంతకం పెట్టించుకుని అన్ని రోజులు వచ్చింది అప్పుడు. మిమ్మల్ని అబద్ధం ఆడొద్దని చెప్తున్నాను. అలా అండంలో ఏమిటి మీ ఉద్దేశం? నేను ఇన్వాలిడ్ అయ్యన్న సంగతి మీకు తెలియదు అనుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో మీ ట్రీట్మెంట్లో మీ అధీనంలో ఉండడం వల్ల ఏమిటి మీకు ప్రయోజనం? ఏమిటి నాకు ఉపయోగం? నా భార్య చేత సంతకం తీసుకున్నట్టయితే ఆ బాండును రద్దు చేసి వెంటనే నన్ను డిశ్చార్జ్ చేయండి. అది సాధ్యం కాదు. డాక్టర్గా నాకున్న అనుభవాన్నంతా వినియోగించి మీకు నయం చేస్తానని ఈ కేసు టేకప్ చేశాను. ఇప్పుడు పూర్తిగా నయం కాకముందే మీరు బయటకు వెళ్ళిపోతే అది నా సమర్థత కిందకు వస్తుంది. అందుకు బాండ్ తీసుకోవాల్సి వచ్చింది. మీ మామగారు చెప్పిన మీదనే అందరి ఎదుటనే మీ భార్య గారు సంతకం చేశారు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్. లక్ష్మి, మీ నాన్న సంతకం పెట్టమంటే ఎందుకు పెట్టావు? ఆయన మనసులోని దురుద్దేశాన్ని ఆ మాత్రం ఊహించలేకపోయావా? 10 మందిలో ఆయన్ని ఆయన గౌరవాన్ని కాదని నాతో వచ్చేసిన దానివి ఆ కక్ష మనసులో పెట్టుకుని ఎప్పటికైనా సాధిస్తాడని ఎందుకు ఊహించలేకపోయావు? ఏ ఆశయాల సాధన కోసం నేను జీవిస్తున్నానో నీకు తెలుసు. అన్నీ తెలిసి ఒక్క సంతకంతో నేనెందుకు పనికిరాని అసమర్థుడిగా కట్టిపడేస్తావా? నన్ను మహామనిషి చేయాలని నీ సంకల్పాన్ని నీ సంతకంతో నువ్వే ఎందుకు తెరిపేసుకున్నావు? నీ కంటిని నీళ్ళతో ఎందుకు పుడుచుకున్నావు? నన్ను నా వర్క్ల మధ్యకి వెళ్లకుండా ఇక్కడే పడేసించడానికి వాళ్ళు ప్లాన్ వేశారు. ఐ వాంట్ టు లివ్ విత్ దెం, ఐ వాంట్ టు డై విత్ దెం. అంత మాట్లాడకండి. నాకన్నిటికంటే మీ ఆరోగ్యమే ముఖ్యం. నాకు నా ఒక్కలే ముఖ్యం. వాళ్లకు నీ వల్ల జరిగిన నష్టాన్ని నేను పూర్తి చేయగలిగే వరకు నీ ముఖాన్ని నాకు చూపించకు. వెళ్ళు. అంతా మీ అడవి దాడంలో నడవాలని ఆశపడ్డాను. నన్ను ఇలా దూరంగా తోసేకండి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా బ్రతకలేనండి, బ్రతకలేను. Please get out. శిథిలమైన ఆలయాన కాంతి
రేఖవై చీకటైన జీవితాన వేకువైతివి నీన పలుక మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అర్జెంట్ గా రమ్మన్నారట మన ఫ్యాక్టరీ పరిస్థితి మీకు తెలిసింది ఇది వేలాది కార్మికుల జీవన మరణ సమస్య దీన్ని అరికట్టడానికి వెంటనే లీగల్ గా అన్ని చర్యలు తీసుకోండి ఎంత ప్రయత్నించినా డాక్టర్ గారు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి అంగీకరించడం లేదు అందుకే ఈ కేసులో స్పెషల్ కమిషన్ నియమించమని ప్రభుత్వాన్ని అర్థించండి ఈ హాస్పిటల్లోని విచారణకు ఏర్పాటు చేయించండి అలాగే సార్ ఐ హియర్ బై అనౌన్స్ ది అరైవల్ ఆఫ్ జస్టిస్ జితేంద్ర లెట్ టు మీట్ యూ ఆల్ వాది అయిన విజయ్ తరపు లాయర్ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు మీరు అనుమతిస్తే ఈ కేసు నేనే వాదించుకుంటాను ఎస్ ప్రొసీడ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ సరిగ్గా 3 నెలల క్రితం అంటే 1985 జనవరి 1వ తారీఖున జరిగిన యాక్సిడెంట్ లో నా స్పైనల్ కార్డ్ దెబ్బతింది నన్ను వెంటనే నవరత్న హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ రూప్సాగర్ గారు ఆ రోజునే నాకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ సక్సెస్ అయిందని న్యూరో సర్జన్ గారే స్వయంగా చెప్పారు అంతేకాదు హాస్పిటల్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళకూడదని పారాప్లీజియా వల్ల నా కాళ్ళు నిర్జీవమైనాయని చెప్పారు ఎవరికి తెలియజేశాను నాకు తెలియజేయలేదు నా శత్రువులకు తెలియజేశారు నా ఈ వ్యాధి రహస్యాన్ని నాకు చెప్పకుండా అవతల వాళ్ళకి చెప్పారు హరినా డిసెంబర్ రఫీత్ నా ఈ వ్యాధి రహస్యాన్ని శ్రీధర్ రావుకి చెప్పడం మీ వృత్తి ధర్మాన్ని ఉల్లంఘించడం కదా శ్రీధర్ రావు గారు మీ మామగారేగా మామగారే కానీ నాకు శత్రువు ఆయన నా ఒక్కరికే శత్రువు కాదు కార్మిక వర్గానికే శత్రువు వర్కర్ల వ్యతిరేకి చట్ట విరోధి ప్రభుత్వ విద్వేషి సంఘ విద్రోహి నేను పార్లమెంట్ యాక్ట్ ఆధారంగా కార్మిక విధానాలకు అనుగుణంగా నా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లందరినీ భాగస్వాములు చేశాను నేను ఎక్కడికి కదలలేని అవిటివాడినని డాక్టర్ చెప్పిన సీక్రెట్ తో నా తమ్ముణ్ణి కుప్పెట్లో చేజిక్కించుకుని నా వర్కర్లకు అన్యాయం చేశాడు డాక్టర్ శ్రీధర్రావు గారే తన కూతురు చేత అంటే నా భార్య చేత బాండ్ మీద సంతకం చేయించుకోమని మిమ్మల్ని ఇన్సిస్ట్ చేశారు ఆ తరువాతే మీరు సంతకం తీసుకున్నారు అవునా కదా సారీ సార్ జరిగిన దాని వెనక ఎన్ని మెరుకలు ఉన్నాయని నాకు తెలియదు మిస్టర్ జస్టిస్ ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసింది కాదు శ్రీధర్రావు నాకు స్నేహితుడు అవడం వల్ల అతని ప్రభావం నా మీద బలంగా పనిచేసింది ఓ డాక్టర్ యు ఆర్ గిల్టీ ఎస్ నా నేరాన్ని అంగీకరిస్తున్నా ఏమండి ఏమండి ధనుంజయరావు గారు మనుషులు మన ఫ్యాక్టరీలో జరపడి అల్లరి చేస్తున్నారండి మన వర్కర్లకి ఫ్యాక్టరీకి ప్రమాదం ఉంచుకొచ్చిందండి పిల్లలుగా ఎవరన్నా ఒకవైపున ఇక్కడ న్యాయ విచారం జరుగుతుంది కానీ న్యాయాన్ని చట్టాన్ని లెక్క చేయకుండా అక్కడ వాళ్ళు ఎంత హింసిస్తున్నారో వీళ్ళు చేసే దుర్మార్గాల్ని అరాచకాల్ని చట్టబద్ధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈ కోర్టుని ఇక్కడ ఏర్పాటు చేయమన్నాను వర్కర్లకు ముంచుకొచ్చిన భయంకరమైన ప్రమాదాన్ని తప్పించడానికి వర్కర్ల ప్రాణాలు కాపాడడానికి నేను వెళ్ళక తప్పదు బట్ హౌ ఈ పరిస్థితులు ఎలా వెళ్తావు నన్ను వెళ్ళనివ్వండి వర్కర్లకు జరిగే అన్యాయం కంటే నేను ఎక్కువ కాదు నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ ఎస్ యు ఆర్ పర్మిటెడ్ నువ్వు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు మనకి ఎదురు తిరిగిన వర్కర్లు ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు అందరినీ చంపేయండి వర్కర్లను అంత దారుణంగా హింసించడం మంచిది కాదు ఆ హత్యా నేరాలని మన మీద పడతాయి ఈ తత్వాలను నేను ఒప్పుకోను మా అండ చూసుకుని ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న వాడివి మా చర్యలకి అడ్డుతాళాలని ప్రయత్నించు ఈ ఫ్యాక్టరీ వర్కర్లని కాలరాశి పారేయాలి దయాదాక్షిణ్యాలు చూపిస్తే తగపట్టిన తాచుపోవలవుతాను మీ సిద్ధాంతాలు నేను సమర్థించలేదు మాకు ఎదురు చెప్పినా అడ్డు వచ్చినా వీళ్ళకి పట్టినకైతే నీకు పట్టుంది ఇంత రాక్షసత్వాన్ని సాగనివ్వను Thank you.
కాళ్ళు వచ్చినాయి. ఊరే విజయబాబు కాళ్ళు వచ్చినాయా? ఏమండి ఏమండి? పెట్టే చేతులు బాబు ఇవి, వీటిని మలినం కానీకు. చట్టమే వాళ్ళని శిక్షిస్తుంది. విజయ్, వాళ్ళని దండించడానికి ప్రభుత్వం ఉంది, న్యాయస్థానం ఉంది. శాంతి భద్రతల కోసం వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పదు. మై ఫాదర్, డబ్బే ఆయన ప్రపంచం. డబ్బు కోసం ఆత్మీయులు కూడా హతమార్చడానికి వెనకాని స్వార్థపడు. ఈయన నా తండ్రిని చెప్పడానికి నాకు సిగ్గేస్తోంది. కన్న కూతురు సౌభాగ్యం కూడా లెక్క చేయకుండా స్వార్థంతో అల్లుణ్ణి హతమార్చాలని ప్రయత్నించిన ఈయన ఏమన్నానో నాకు తెలియటం లేదు. నయవంచనతో నా చేత బాండ్ మీద సంతకం చేయించి తన పన్నాక నెరవేర్చుకోవాలని చూశాడు. నన్ను క్షమించమ్మా, ఆస్తులు అంతస్తులే శాశ్వతం అని డబ్బు సంపాదించడమే జీవిత పరమావధిగా భావించి గుడ్డివాడిగా ప్రవర్తించాను. మారుతున్న కాలంతో పాటు మారలేకపోయిన మీ ఇలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వర్కర్లను బానిసలుగా భావించి వాళ్ళకి తీరని అన్యాయం చేశారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని నిజాన్ని మేము గుర్తించాం, ధర్మాన్ని తెలుసుకున్నాం. ఈ యుగ ధర్మాన్ని గుర్తించే వాళ్లతో కలిసి వాళ్లతో నడుస్తూ మేము నడక నేర్చుకున్నాం, సహజీవనం సాగిస్తున్నాం. దేశాభ్యుదయ నిరోధకులైన మీలాంటి వాళ్ళని ఈ సంఘం నుంచి బహిష్కరించాలి. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి. విజయ్ గారు, మీ అవినాశాన్ని గుర్తించలేక మీకు మీ చెల్లెలకి కష్టం కలిగించాను. చెడు అనేది తండ్రి చెప్పినా వినకూడదని తెలుసుకోలేకపోయాను. నా అవివేకానికి క్షమించండి. ఈనాటి నుంచి మీ ఆశయాలను పాటిస్తూ మీ అడుగుదాడలో నడవాలని నిర్ణయించుకున్నాను.
విజయ్ బాబు.